సభకు విచ్చేసిన తెలుగు సాహిత్య అభిమానులందరికీ హృదయపూర్వక వందనములు. ఈనాటి తెలుగు సాహిత్య కార్యక్రమం తెలుగు తల్లికి వందనంతో ప్రారంభమవుతుంది. చేసిన సాహితీ ప్రియులందరికీ మనపూర్వక స్వాగతం. ఖండాంతరాలలో వికసిస్తున్న తెలుగు భాషా పరిమళాన్ని ఆస్వాదించడానికి, తెలుగు సాహిత్య వికాసాన్ని తిలకించడానికి ఎంతో సంబరంతో వచ్చి మనందరిలో ఉన్న తెలుగు సౌభాగ్యలక్ష్మికి అభివందనతో సుస్వాగతం. ఇది తెలుగు సాహిత్య లహరి పరంపరలో నాలుగో సమావేశం. ఇంతవరకు జరిగిన ఈ లహరి కార్యక్రమాలను నిండు మనసుతో ఆదరించి ఆశీర్వదించిన మీ అభిమానానికి కృతజ్ఞతాదు వందనములు. ఈ కార్యక్రమాలను, వీడియోలను ఎప్పటికప్పుడు యూట్యూబ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాహిత్యాభిమానులకు అందిస్తున్న మనందరి మిత్రులైన శ్రీ వెన్నెలగంటి మధు గారికి కృతజ్ఞతలు. క్షణం తీరిక లేని జీవితాల్లో అపురూపమైన ఆదివారం సాయంత్రం తెలుగు సాహిత్యం గురించి వినడానికి మీ అమూల్యమైన సమయంలో 2 గంటలు కేటాయించి ఈ సభలకు విచ్చేసి ప్రోత్సహిస్తున్న మీ ఉదార హృదయాలకు మరొక మారు స్వాగతం, సుస్వాగతం. ఈనాటి కార్యక్రమంలో తొలి పలుకుగా ఈ లహరి పరంపర గురించి వివరిస్తూ నేటి విషయాన్ని పరిచయం చేయవలసిందిగా శ్రీ వారణాసి శ్రీనివాస్ గారిని కోరుతున్నాను.
నేటి సభకు విచ్చేసిన సభాసదులందరికీ నమస్కారం సుస్వాగతం. ప్రప్రథమంగా మనకు జన్మనిచ్చి విద్యాబుద్ధులు నేర్పిన తల్లిదండ్రులకి గురువులకు నమస్సుమాంజనం. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అన్నారు. ఈరోజు మన అందరం కలిసి సాహిత్యంలో నీ మకరందం ఆస్వాదిస్తున్నాం అంటే మనకు విద్యాబుద్ధులు నేర్పిన, తెలుగు పలుకులు నేర్పిన మన గురువుగారులు, తల్లిదండ్రులు ముఖ్యంగా తోడ్పడ్డారని నా అభిప్రాయం. మన తెలుగు సాహిత్య లహరి ఉపన్యాసాల్లో ఇది 4వ ఉపన్యాసం. ప్రపంచానికి ఏ జాతికైనా గొప్ప జాతి అని పేరు తెచ్చుకోవాలంటే ఎన్నో విషయాలతో పాటు ఆ జాతి మాట్లాడే భాష గొప్పదై ఉండాలి. ఒక భాష గొప్పదనం గురించి దాన్ని మాట్లాడే ప్రజలతో పాటు దానికి ఉన్నత సాహిత్యం యొక్క స్థాయిని బట్టి వస్తుంది. అలాంటి గొప్పదనం కలిగింది మన తెలుగు భాష. కోట్లాది ప్రజల మాతృభాష కావడమే కాకుండా ఈ భాషలో వేల ఏళ్లుగా ఎంతో సాహిత్యం వెలిసింది, వెలిగింది. మన తెలుగు భాషకున్న గొప్పదనం మరి మనదే కదా, అది మన అందరికీ గర్వకారణం అయి ఉండాలి కదా. ఈ 2000 ఏళ్ల సాహిత్యాన్ని 8 పర్వాలుగా విభజించారు శ్రీ శాస్త్రి గారు. వారి మొదటి ఉపన్యాసం సమాజంపై తెలుగు సాహిత్య ప్రభావం అనే విషయంపై మాట్లాడుతూ ఆయన ఇచ్చిన ఉపన్యాసం మన అందరికీ అవగతమే. ఈ లహరి పరంపరలో మొదటి ఈ ప్రసంగాలు వింటూ ఉంటే మన భాష ఎంత గొప్పదో, మనం ఎంత అదృష్టవంతులమో అని అనిపించింది. శ్రీ శాస్త్రి గారు చెప్పినట్లు పోతన్న పద్యాలు ఒక పదేనా మన నోటికి రాకపోతే మనం తెలుగు వాళ్ళమే కాదు. అదే మన తెలుగు ధనం, అదే మన తెలుగు ధనం, అదే మనకు మూలధనం. శ్రీ శాస్త్రి గారి గురించి నాకన్నా మీ అందరికీ బాగా తెలుసని నాకు బాగా తెలుసు. అయినా ఇటీవలే నాకు ఇంత పాండిత్యం ఉన్న శాస్త్రి గారికి ఏం చదివి ఉంటారా అని ఒక మీమాంస ఒకటి వచ్చింది. ఆయనతో కబులు చెప్తూ ఉంటే ఆయన చదువు అనంతరం గ్రాడ్యుయేషన్ బీఎస్సీ మ్యాథమెటిక్స్ లో చేశారు, ఎంఎస్సీ న్యూక్లియర్ ఫిజిక్స్ లో చేశారు. పిమ్మట ఆయన కంప్యూటర్ ప్రోగ్రామ్ నేర్చుకుని ఆయన కంప్యూటర్ ఫీల్డ్ లో వచ్చారు. ఈ విధంగా ఆయన సిడ్నీ వచ్చిన తర్వాత ఇక్కడ స్థిరపడడం నిజంగా మన అందరం చేసుకున్న అదృష్టం అని చెప్పచ్చు. మరి విద్య, వినయము, సంస్కారము కలిసి మేళవించి ఒక మానవ ఆకారం దారిస్తే అది శ్రీ శాస్త్రి గారు అని చెప్పి చెప్పు మనం అనుకోవచ్చు. ఈ పర్వంలో అష్టదిగ్గజాల గురించి కొందరిని ఈనాడు శ్రీ శాస్త్రి గారు ప్రసంగించి ఉన్నారు. అయితే ఈ పర్వం పేరేంటన్నారు? దీన్ని వికాస పర్వం అని చెప్పి ఆయన మనకి చెప్తున్నారు. వికాస పర్వం గురించి పేర్కొనబడిన అష్టదిగ్గజాల గురించి కాలం ఏవరి కాలం అంటే శ్రీకృష్ణదేవరాయల కాలం అని అందరూ చెప్పగలచ్చు. మరి ఆ కాలం తెలుగులో స్వర్ణయుగంగా చెప్పబడవుతుందన్నమాట. తెలుగు సాహిత్యంలో దీన్ని స్వర్ణయుగాన్ని ఎందుకన్నారు? ఇందులో తెలుగులో పంచ కావ్యాలులోని 3 కావ్యాలు కేవలం ఈ యుగం నుంచి ఉద్భవించబడి ఉన్నాయి. అవి ఆముక్తమాల్యద శ్రీ రాయలవారి రచన, మనుచరిత్ర ఆంధ్ర కవితా పితామహుడు అయిన అల్లసాని పెద్దన్న, 3 పాండురంగ మహత్యం గాధపాటి తనాల రామం గారు రాసింది. అంచేతే దీన్ని వికాస పర్వంగా కూడా మనం భావిస్తామన్నమాట. అయితే ఈ వికాస పర్వంలో కొన్ని 100 ఏళ్ల కిందట వచ్చిపోయింది కాకూడదు. ప్రతి వారిలోనూ కొత్త ఆలోచనలు రావాలి. తెలుగు భాష మనది, మనం తెలుగు వారమే అనే గర్వం మన అందరిలోనూ స్థిరంగా ఉండాలి. ఆ భావంతో మనలో, మన ఇంట్లో, మన ఊళ్ళో తెలుగును పెంచుకునే పని ప్రతి చోట కూడా జరగాలి. ప్రపంచంలో 10 కాలాల పాటు తెలుగును నిలుపుకోవడం మన చేతుల్లోనే ఉన్నది. అందుకు శ్రీ తుమ్మలూరు శాస్త్రి గారి ప్రసంగాలు తెలుగు వారందరికీ ఏ దేశంలో ఉన్నా ఉత్సాహాన్ని,
ప్రోత్సాహాన్ని కల్పిస్తానని నా నమ్మకం. అదే స్ఫూర్తితో రానున్న లహరిలో ఉపన్యాసాలు మరింత ఉత్సాహంతో కొనసాగాలని నేను కూడా మీ అందరితో పాటు ఆతృతతో ఎదురు చూస్తూ ఉన్నాను. శ్రీ శాస్త్రి గారు. శ్రీనివాస్ వారణాసి గారు చెప్పినట్టుగా ఇంతవరకు ఎందరో మహానీయులైన తెలుగు సాహితీమూర్తుల గురించి తెలుసుకున్నాం. కిందటి కార్యక్రమంలో పోతన గురించి విని పులకరించాం. భక్తి పర్వం, ఆ తర్వాత వికాస పర్వం. ఈ వికాస పర్వంలో విరిసిల్లిన కొందరు సుప్రసిద్ధులైన తెలుగు కవులు విరించిన సాహిత్య విశేషాలను వివరించవలసిందిగా సిడ్నీ తెలుగు వారికి సుపరిచితులు పెద్దలు శ్రీ తూములూరు శాస్త్రి గారిని కోరుతూ వారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. విజ్ఞాన ప్రతిభా వికాసయుత కారుణ్య ప్రభావోన్నత. జగన్మాతకు మహోన్నత పరాశక్తి అని పేర్లు. మహోన్నత అంటే అన్నిటికంటే ఉన్నతమైనది అని. ఎందులో ఆవిడ ఉన్నతమైనది? విజ్ఞాన ప్రతిభ ప్రభా వికాస మహిత కారుణ్య ప్రభావోన్నత. ప్రజ్ఞాభాషణ యుక్తియుక్త సహన సౌజన్య సౌందర్యత. అజ్ఞానాంధ అహంకరాసుర అహంకృతాసుర వినాశ శౌర్య ధైర్యోన్నత. ఆజ్ఞాతీత మహోన్నత సురనుత శ్రీలాలితాం భావయే. భూరి కృపామయి భువనేశ్వరి అయిన జగన్మాతకు శతసహస్ర వందనం. సహృదయులు, తెలుగు సాహిత్య రసహృదయులు అయిన మీ అందరకు నమస్సుమాంజలి. ఇంతవరకు ఈ సాహిత్య లహరి పరంపరను నిండు మనస్సుతో ఆశీర్వదించి ప్రోత్సహిస్తున్న మీ విశాల హృదయాలకు నా మనఃపూర్వక కృతజ్ఞతలు. కిందటిసారి భక్తి పర్వంలో భాగంగా పోతనామాచుని గురించి కొద్దిగా చెప్పుకున్నాం. మధురమైనటువంటి భక్తి భావ తరంగాల మందార మకరంగాలను అత్యంత మృదులమైనటువంటి తెలుగు పద్యాలలో నింపి తెలుగు సాహిత్యం మరే ఇతర భాషా సాహిత్యాలకు తీసిపోదు అనే విధంగా మన భాషలో అత్యున్నతమైన సాహిత్య సృష్టిని చేసిన వాడు బమ్మెర పోతన. పోతన కైతలన్న వడబోసిన తీయని తెలుగుతేనియల్ శీతల చందనంబులతో సేదల తీర్చడి మందవాయువుల్. లేత రసాల పల్లవపు లేమిని పెంచడి కోమలత్వమున్. జాతుల మించు రత్నములు జాతికి మూలధనంబులెన్నగన్. ఇందాక చెప్పినట్టుగా మన మూలధనం ఏదయ్యా అని ఎవరైనా అడిగితే తెలుగువారిగా దోషిళ్ళకు కొద్దీ ఎత్తి చూపించగలిగినటువంటి రత్న మాణిక్యాలను మనకు అందించిన చరితార్థుడు పోతన. అలాగే అంతకు ముందు చెప్పుకున్న శ్రీనాథ మహాకవి కూడా
అత్యద్భుతమైన ప్రతిభాశాలి. తెలుగు జాతి ఉన్నంతకాలం, తెలుగు భాష నిలిచినంతకాలం ఈ మహనీయులు చిరంజీవులు, చిరస్మరణీయులు. ఇంతటి మహోన్నతమైన ప్రతిభాశాలను గురించి 2 గంటల్లో చెప్పడం వారికి న్యాయం చేయడం కాదు. ఆయన ఇందాక శ్రీమతి వరది గారు చెప్పినట్లుగా తీరుబడి లేనటువంటి జీవితాల్లో రంగుల రాత్నంగా తిరుగుతుండేటటువంటి జీవన విధానాల్లో అపురూపంగా దొరికే ఆదివారం సాయంత్రం 2 గంటల పాటు తెలుగు సాహిత్యాన్ని గురించి వినియోగించడం మీ ఉదార హృదయానికి, భాషాభిమానానికి నిదర్శనం. ఈ భక్తి పర్వంలో శ్రీనాథులు, పోదలతో పాటుగా ఇంకా ఎందరో మహానుభావులు మిగిలిపోయారు మన సమయంలో పట్టలేక. ఉదాహరణకు భాస్కరుడు, పిల్లలమ్మడి పినవీరభద్రుడు, జక్కన, వెన్నెలగండి జనయ మంత్రి, మారన, ఇలా ఎందరో ఉన్నారు. మనకి భగవంతుడు భవిష్యత్తులో అవకాశం ఇస్తే మనకి సమయం అనే అవకాశం ఇవ్వాలి. అందరం మనందరం కూడా సమయ దరిద్రులు. దరిద్రాలు రకరకాలు, ఇందులో సమయ దరిద్రం అనేది తీసుకోలేని దరిద్రం అన్నమాట. భగవంతుడు అవకాశం ఇస్తే మనల్ని సమయ భాగ్యవంతుడిగా చేస్తే ఇక ముందు ఎప్పుడైనా వారి గురించి చెప్పుకునే అవకాశం కలుగుతుందని ఆశిస్తున్నారు. భక్తి తర్వాత భక్తితో కూడిన రక్తి, ఆ తర్వాత అనురక్తి, అది మోతాదు మించితే విరక్తి, ఆ తర్వాత కలిగేది ఆసక్తి. ఇవన్నీ కూడా మన జీవితంలో మనం అనుభవిస్తున్నటువంటి సంఘటనలే. తెలుగు సాహిత్యంలో కూడా అటువంటి విధమైన పరిణామాలే ప్రతి పర్వంలోనూ మనం చూడవచ్చు. ఇలాగా ఇంతమంది మహనీయులు చెప్పుకుని భక్తి పర్వాన్ని వదలలేక వదలలేక ముందుకు సాగవలసి వస్తోంది. అది కృష్ణా తీరంలో ఒక చిన్న కుగ్రామం, ఒక చిన్న గ్రామం. ఆ గ్రామం పక్కనే, ఆ గ్రామం పులిమేరల్లో ఒక సైనిక స్కంధావారం తాత్కాలికంగా ఏర్పాటు చేయబడింది అక్కడ. ఆ రోజున ఏకాదశి ఆదివారం, సమయం తెల్లవారుజామున 3 గంటలు. ఆ సైనిక స్కంధావారంలో ఒక గుడారంలో ఒక రాజపురుషుడు నిద్రిస్తున్నాడు. ఆ సమయంలో ఆయనకు ఒక పెద్ద మనిషి కనబడతాడు. ఇంత కట్టుదిట్టంగా ఉన్నటువంటి సైనిక పడాలను తప్పించుకుని వచ్చిన ఈ పెద్ద మనిషి ఎవరు అయ్యా నువ్వు అని అడగబోతుంటాడు ఈ రాజపురుషుడు. అంతలోనే ఆ పెద్ద మనిషి అంటాడు, నువ్వు సంస్కృతంలో ఏవో రాశావు కానీ కాస్త తెలుగులో కూడా రాస్తే బాగుంటుందయ్యా అన్నాడు. అని ఎందులో రాయమంటావు, ఏం రాయమంటావు అని అడుగుతాడేమో అనుకుని ముందే రంగంలో ఒక చిన్నది పెళ్లి చేసుకుంది, ఆ పెళ్లిని గురించి రాయవయ్యా అంట. బాగానే ఉంది, తెలుగులో ఎందుకు రాయాలి నేను అని అడుగుతావేమో. తెలుగు దేన దేశంబు తెలుగు, ఏను తెలుగు వల్లభుండ తెలుగు కండ, ఎల్ల నృపులు గరువ ఎరుగవే బాసాడి, దేశ భాషనందు తెలుగు లెస్స అంటాడు ఆ పెద్ద మనిషి అని వెంటనే అదృశ్యమైపోతాడు. తెలుగు వల్లభుణ్ణి, తెలుగు ప్రభువుని అంటూ వచ్చిన ఈ పెద్ద మనిషి ఎవరయ్యా అని చెప్పి కళ్ళు నలుగుంటూ లేస్తాడు ఆ రాజపురుషుడు. ఆయనకు ఎదురకుండా అంత దూరంలో ఒక దేవాలయ గోపురం, దాని మీద తణుక్కుమన్న ఒక తార, పరవశత్వంతో
పొలకించిపోయిన ఉడలతో నిద్ర లేచిన ఆ రాజపురుషుడే విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు. ఆ గ్రామం నేటి విజయవాడకి 20 యోజనాల దూరంలో ఉన్న శ్రీకాకుళం. ఆ స్వప్నంలో కలిసినటువంటి పెద్ద మనిషి ఆంధ్ర మహావిష్ణువు. కాలం క్రీస్తు శకం 1516 జనవరి 15 30 తేదీల మధ్య ఓరుగల్లులో కాకతీయ రాజ సామ్రాజ్యం పతనమైన తర్వాత అక్కడ ఉన్నటువంటి సేనానాయకులైన హరిహరరాయలు, బుక్కరాయలు అనేటటువంటి సోదరుల్ని బందీగా చేసి ఢిల్లీకి తీసుకువెళ్తాడు పాదుషా. అక్కడ వారిని బలవంతంగా మహమ్మదీయ మతంలో చేర్పించి చెరసాలలో ఉంచుతాడు. ఇదంతా 1330 జరిగింది. ఆ తర్వాత 1 సంవత్సరం తర్వాత బళ్ళారి అనంతపురం ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిపాలకుడి మీద ప్రజలు తిరుగుబాటు చేస్తారు. ఆ తిరుగుబాటుని అణతలేకపోతాయి ఢిల్లీ నుంచి వచ్చే సైన్యాలు. దాంతో అక్కడ ఉన్నటువంటి తిరుగుబాటుని అణతాలంటే చెరసాలలో ఉన్న ఈ ఇద్దరు అన్నదమ్ముల వల్లే సాధ్యమవుతుందనుకుని వారిద్దరిని విడిపించి బళ్ళారికి పంపిస్తాడు ఢిల్లీ ఖిల్జీ. వారు రావడంతో బళ్ళారి అనంతపురం ప్రాంతాల్లో మళ్ళా శాంతి నెలకొంటుంది. అక్కడికి దగ్గరలోనే ఉన్నటువంటి శృంగేరి మఠంలో విద్యారణ్య స్వాముల వారు ఈ విషయాన్నంతా గమనించి ఈ ఇద్దరు అన్నదమ్ముల్ని చేరదీసి మళ్ళా వారిని హైందవ మతంలో చేర్పించి వారిని హైందవ సామ్రాజ్యం స్థాపించవలసిందిగా ప్రోత్సహిస్తాడు. అలా 1336 విద్యానగరం రాజధానిగా విజయనగర హిందూ మహాసామ్రాజ్యం స్థాపింపబడుతుంది. ఈ ఇద్దరి తండ్రి సంగము రావడంతో వారి వంశం సంగమ వంశంగా పేరు వచ్చింది. ఆ తర్వాత మొట్టమొదటి హరిహరరాయలు, తర్వాత బుక్కరాయలు పరిపాలిస్తాడు. బుక్కరాయల తర్వాత ఆయన కొడుకు 2వ హరిహరరాయలు, ఆయన కొడుకు 2వ బుక్కరాయలు, ఆ 2వ బుక్కరాయల యొక్క మనవడు ఇమ్మడి నరసింహరాయలు అని చెప్పి ఆయన్నే ప్రౌఢదేవరాయలు అంటాం మనం. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం శ్రీనివాసుడికి ముత్యాలశాలలో కర్ణ కనకాభిషేకం చేయించింది ఆ ప్రౌఢదేవరాయలు. ఆ తర్వాత ఆ సంగమవంశంలో చివరిలో బలహీనమైనటువంటి రాజులతో సాళువ నరసింహ నాయకుడని నరసింహరాజుని ఆయన రాజ్యాన్ని స్వాధీనం చేసుకుంటాడు. ఎక్కువ కాలం పరిపాలించలేడు ఆయన, ఒక 20 సంవత్సరాలు పరిపాలిస్తాడు. ఆ తర్వాత ఆయన దగ్గర సామంతరాజుగా ఉన్నటువంటి చంద్రగిరి రాజ్యంలో ఉన్నటువంటి తుళువ నరసింహరాయకుడు నాయకుడని ఆయన ఈ రాజ్యాన్ని మరింత సుస్థిరంగా నెలకొల్పాలనే ఉద్దేశంలో సాళువ వంశాన్ని చెరసాలలో ఉంచి పెరుగొండలో బందీ చేసి తాను సింహాసనం తీసుకుంటాడు. ఆయనకు 3 భార్యలు, అందులో 2వ భార్య కొడుకు శ్రీకృష్ణదేవరాయలు. ఈయన క్రీస్తు శకం 1509 సుమారుగా ఆగస్టు 1వ వారంలో పట్టాభిషిక్తుడవుతాడు. ఆయన ఉద్దేశం హిందూ సామ్రాజ్యాన్ని భారతదేశం అంతా విస్తరించాలని. ఆయన యొక్క సామ్రాజ్యం ఈశాన్యాన కటకం వరకు, ఉత్తరాదిన వింధ్యపర్వతాల వరకు, దక్షిణాదిన కన్యాకుమారి వరకు, అంటే దాదాపుగా పూర్తిగా దక్షిణ భారతం అంతా కూడా ఆయన యొక్క ఏక చిత్తాధిపత్యంలోకి వచ్చింది. ఆయన 22 సంవత్సరాలు పరిపాలిస్తాడు. ఆయన సంగ్రామంలో ఎంత పరాక్రమవంతుడో సాహిత్యంలో అంతకంటే ప్రతిభాశాలి. ఆయన
గజపతి రాజైనటువంటి వీరభద్ర గజపతి కటకాల నుంచి గోదావరి కృష్ణా దాటుకుంటూ కొండవీడిని పట్టుకుంటాడు. అప్పుడు విద్యానగరం నుంచి బయలుదేరి ఆ గజపతిని కృష్ణ దాటించి తరిమి గోదావరి కూడా దాటించి కటకం వరకు తరిమి కొడతాడు. అప్పుడు సింహాచలంలో విజయస్తంభం పాలిస్తాడు. ఆ వీరభద్ర గజపతి ఇక ఈయన దెబ్బకు తాళలేక శరణాగతులై తన కూతురు నుంచి పెళ్లి చేసి తన రాజ్యాన్ని తను దక్కించుకుంటాడు. అలా తిరిగి వచ్చి సింహాచలంలో సింహాచలేంద్రుని దర్శించుకుని తిరిగి వస్తూ ద్రాక్షారామంలో భీమేశ్వర స్వామి దర్శించి అక్కడి నుంచి కనకదుర్గమ్మకు కానుకలు సమర్పించి శ్రీకాకుళం వస్తాడు. అప్పుడు మనం చెప్పుకున్నటువంటి స్వప్నం జరిగింది. అక్కడి నుంచి తిరిగి విద్యానగరం వెళదామనుకుని బెజవాడ వస్తాడు. ఆ బెజవాడ వచ్చేటప్పటికీ గోల్కొండ సుల్తాను, బీజాపూర్ సుల్తాను వాళ్ళిద్దరూ కూడా భామిని సుల్తాన్ అహ్మద్ నగర్ వాళ్ళు ఒక సందేశం పంపిస్తారు బెజవాడకి. నీవు గనక తిరిగి విద్యానగరం వెళ్ళకపోయావో నీ రాజ్యాన్ని మేము నాశనం చేస్తాం అని చెప్పి సందేశం పంపిస్తారు. శ్రీకృష్ణదేవరాయలు దానికి తెలుగు సందేశం చక్కటి పారసీ భాషలో పంపిస్తాడు. శ్రీకృష్ణదేవరాయలు ఆరు భాషల్లో పండితులు, మామూలు పండిత్యం కాదు, అన్ని భాషల్లోనూ కవిత్వం చెప్పగలిగిన పండిత్యం. పారసీ భాషలో చక్కటి రెండు వాక్యాలు రాస్తాడు. మీరు అంత శ్రమపడి ఇక్కడికి రావక్కర్లేదు, నేనే వస్తున్నాను మీ దగ్గరికి అని చెప్పి అని ఆ సందేశం తీసుకువెళ్ళినటువంటి దూత వారి దగ్గరికి చేరే లోపలనే వెళ్ళి గోకర్ణను పట్టుకుంటాడు. అటు నుంచి వెళ్ళి బీజాపూర్ను పట్టుకుంటాడు. పట్టుకుని బీజాపూర్లో చెరసాలలో ఉన్నటువంటి రాజవంశీయుడైన ఆదిల్ ఖాన్ అనేటువంటి ఒక పాత నవాబుని సంస్థానంలో పెట్టి మళ్ళా తిరిగి విద్యానగరం చేరుకుంటాడు. ఆ చేరుకున్న తర్వాత ఆయన భువన విజయం అనేటటువంటి ఒక సభామండపాన్ని కట్టించి అక్కడ అప్పటికే తన ఆస్థానంలో ఉన్నటువంటి కవులను అష్టదిగ్గజాలనే పేరు మీద ఆ సభలో నెలకొల్పుతాడు. ఇందాక వారు చెప్పినట్లుగా రాయల యుగం స్వర్ణయుగం అనేది ఎంతో సమంజసమైన మాట. ఎందుకంటే ఆయన యుద్ధాల్లో గెలిచాడని కాదు, ఆయన కీర్తి తరతరాలుగా ఉండేటట్లుగా సాహిత్యంలో అంత కృషి చేశాడు. దిగ్గజాలంటే మన పురాణంలో చెప్పుకుందాం మనం, ఈ భూమిని ఎనిమిది ఏనుగులు మోస్తూ ఉంటాయని చెప్పి అన్ని దిక్కుల్లోనూ ఉంటాయని, అది పురాణ ప్రసిద్ధం. ఉన్నాయని ఎవరిని చూసిచ్చేవారు అంటే నాకు తెలియదు, పురాణంలో ఉంది కాబట్టి పురాణ ప్రసిద్ధం. సరే, అవి భూమిని మోస్తున్నాయి బాగానే ఉంది, వీళ్ళకి దిగ్గజాలని పేరు పెట్టడం ఏంటి? వీళ్ళు అందుకంటే గొప్పవాళ్ళు ఏముంటారు? వీళ్ళు ఏం మోస్తున్నారు వీళ్ళు అంటే కృష్ణరాయల యొక్క రాజధర్మాన్ని, రాజనీతిని, ఆయన కీర్తిని శాశ్వతంగా ఈ ప్రపంచంలో నిలబెట్టిన వాళ్ళు ఆ దిగ్గజాలు. అందుకే వారికి దిగ్గజాలు అనే పేరు సాహిత్య ప్రతిభావంతులైనటువంటి శ్రీకృష్ణదేవరాయలు వారే పెట్టాడు. సరే, వారు పెద్దవాళ్ళు, అంతా బాగానే ఉన్నారు, వాళ్ళ గురించి మనం ఎందుకు నేర్చుకోవాలి అనుకోవడం మనందరికీ అనుకుంటూ ఉంటాం. మన సామాన్య వాటి గురించి నేర్చుకునేందుకు మనకు ఎవరు ఉంటారు అలాగా. ఒకసారి ఆలోచించండి, మనకు తెలిసినవాడు లేదా మన బంధువు ఎక్కడో రాజధానిలో ఒక పెద్ద ఉద్యోగంలో ఉంటాడు, చాలా అధికారంలో ఉంటాడు, అయితే మంత్రి అవుతాడు లేకపోతే ఇప్పుడు అధికారంలో ఉంటాడు, లేదు మన ఇంటి పక్కన ఉన్నటువంటి ఆయన బావమరిది కొడుకు ఎక్కడో రాజధానిలో ఓ సినీ నటుడి కొడుకుతో పాటుగా స్కూల్లో చదువుకుంటూ ఉంటాడు,
అంతటి మనం సంతోషపడిపోయి ఎలాగైనా సరే ఆ చరణ చదువుతున్నట్టు చదవాలి, ఆయన ఆయన చూసి సంతోషించాలని మనం అనుకుంటాం కదా. అంతేకాదు మన మన ఊరి వాడు మంత్రి అయితే ఆయన వెళ్ళి ఒకసారి కలుసుకుందాం, ఆయన చాలా గొప్పవాడు అని మనకు కూడా గర్వంగా ఉంటుంది. మనం పెడతాం, మనం నటుడు కాలేము మనం మంత్రుడు కాలేము, అయినా సరే మనకి ఆ కోరిక ఉంటుంది, అయితే బాగుంది అని చూస్తే బాగుంది అని చెప్పి అంత శ్రమపడక్కర్లా మనం సాహిత్యాన్ని చదవడం. సాహిత్యాన్ని చదవడం ఎంతో తీరిక. అలాంటి కోరిక మనకు ఉందనుకోండి, ఎదురైన తోతన మదకరీంద్రముడికి కేరుత ఇచ్చి ఎప్పించుకుని ఎవరో మనకు తెలిసినవాడు రాజధానిలో ఉన్నాడు, ఆయన ఆ వీధిలో నడుస్తూ ఉంటే ఆ ఊరు రాజుగారు ఏనుగు మీద ఉండి దిగి వచ్చి ఆయన ఎప్పించుకుని తీసుకెళ్లి పైన పైన కూర్చోబెట్టుకున్నాడు. మరి అటువంటి వాటి గురించి ఒకసారి మనం తలుచుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా. మనకు మనవాడు కదా ఆయన, మన తెలుగువాడు కదా, మన తెలుగువాళ్ళం కదా. పోనీ ఆయన పేరు విన్నాం బాగానే ఉంది. ఆయన పుస్తకాలు ఏం చదవాలంటే మన చరిత్రం మందుకొని వేళ పురమేగా పల్లకీతనయ్యే తలకేళ పట్టి ఎత్తే. ఆ రాజుగారు ఏం చేశాడంటే ఒక పుస్తకాన్ని ఆయన సభలో చదివి వినిపించి ఆయన ఇద్దామనుకుంటే తన అంతఃపురం దగ్గరికి వచ్చినటువంటి రాజాస్థానానికి వచ్చినటువంటి ఆ కవికి కవి యొక్క పల్లకి తాను ఎత్తి మోసుకున్నాడు. ఆ కవి మన వాడైతే మన గొప్ప కదా, మనం చూడ ఒకసారి ఆయన గురించి వెళ్ళి మాట్లాడడం. ఆ కవే అల్లసాని పెద్దన, ఆయన రచించిందే మన చరిత్ర. ఎంత గొప్పతనం లేకపోతే ఆ మహారాజు ఆ విధంగా ఆయన్ని సన్మానిస్తాడు, ఆయన గండపెండలు పెరిగాడు, అది వేరే విషయం. అలాగా ఈ అతిథి గజాల్లో ఉన్నటువంటి కొద్ది మంది గురించి ఈరోజు చెప్పుకోవడానికి ప్రయత్నిద్దాం. మొట్టమొదటిగా మన చరిత్రం ఆయన అల్లసాని పెద్దన. ఏమిటి మన చరిత్రం? ఇది చదవకపోతే మనకేమవుతుంది? మనకి కాలం ఉంది. ఈ రోజున 2023 ఏదో తారీఖు ఏదో తెలియ అనుకుంటాం, అది ఒక లెక్క. మన లెక్క ఏదో విజయనామ సంవత్సరం, దక్షిణాయనం, ఫలానా పంచమి, శ్రావణ గోడ పంచమి అనుకుంటాం కదా. ఇది మరొక లెక్క. ఈ లెక్క ప్రకారం యుగాలు, మహాయుగాలు, మన్వంతరాలు అని ఉన్నాయన్నమాట. ఈ ప్రతి మన్వంతరానికి కూడా ఒక మనువు ఉంటాడు. ఆ మనువు ఏంటంటే ఆ యొక్క ఆ మన్వంతరంలో జరిగేటటువంటి ధర్మాలన్నింటినీ పరిపాలించేవాడు మనువు. ఇలాగ మనకి 14 మనువులు ఉన్నారు. ఇప్పుడు జరుగుతున్నది వైవస్వత మనువు. మొట్టమొదటి మనువు స్వయంభవ మనువు, రెండో ఆయన స్వరోజస మనువు. ఆ స్వరోజస మనువు పుట్టినటువంటి చరిత్రమే ఈ మన చరిత్ర. ఇది మనం చదవాల్సిన అవసరం ఏముందంటే తెలుగులో మొట్టమొదటి స్వతంత్ర కావ్యం ఇది. ఇంతవరదాకా మనం చెప్పుకున్నాం ఎక్కడో పురాణాల్లో తిరిగించడం లేదా ఇతిహాసాల్లో తిరిగించడం లేదా వేదాల్లో ఉన్నటువంటి కథని పట్టుకురావడం. ఇది ఒక చిన్న కథ మార్కండేయ పురాణంలో ఉన్నదాన్ని తీసుకుని ఎంతో అందంగా ఇందాక చెప్పినట్టుగా భక్తితో రక్తిని మేళవించి చెప్పినటువంటి స్వతంత్ర కావ్యం ఇది. ఎంతో అందంగా ఉంటుంది. ఇందులో ఉన్నటువంటి పాత్రలు అత్యద్భుతమైనవి, ఈనాటికి ఏనాటికి మరువలేనివి. మనం ఈ కావ్యాలు చదవాలంటే ముఖ్యంగా ముందు మనకి 3 సంగతులు కావాలి. 1, ఆ కావ్యం దొరకాలి. దానికంటే ముఖ్యమైనది మనకి సమయం దొరకాలి. 3, దాన్ని అర్థం చేసుకునేవాడు అర్థం చేసుకుని చెప్పేవాడు కావాలి. కావ్యం దొరకడం, మనకి పుస్తకాలు ఉంటాయి, అంతకంటే కూడా మరింత సాంకేతిక సాధనాలు ఈ మధ్యన చాలా ఎక్కువగా ఉన్నాయి, మన చేతుల్లోనే ఉన్నాయని. అందుకని అతి పెద్ద కష్టం కాదు. 2, సమయం దొరకడం. సరే, మనకున్నటువంటి దారిద్ర్యాల్లో అది ప్రథమ దారిద్ర్యం కాబట్టి దాన్ని అది అట్టు పెట్టుకోవాలి, ఎలాగైనా సరే సమయాన్ని తీసుకోవాలి.
చెప్పేవాళ్ళు ఇక్కడ ఇక్కడ ఎవరో ఎవరో చెప్తారు తప్పకుండా చెప్తారు. కానీ ముందు ఆ కావ్యాన్ని తెలుసుకోవడానికి దాంట్లో ఉండే కథ ఏమిటో మనం తెలుసుకుంటే ఆ తర్వాత కల్పనలు వర్ణనలు తర్వాత చూసుకోవచ్చు. ఏదైనా కవిత్వంలో రెండు రకాల విషయాలు ఉంటాయి. ఒకటేంటంటే ఆ కవి చెప్పే వాడే శబ్దాలు, దాని కూర్చిన కూర్పు, దాంట్లో ఉండే గడుసులను ఏ విధంగా చెప్పాడు ఆయన అనేటటువంటిది ఒక పద్ధతి. రెండవది దాంట్లో ఉండే కథ, ఏ విధమైన కల్పన చేశాడు ఆయన, ఏ విధమైన భావాలు మనకు చూపించాడు, ఆ తర్వాత ఏ విధమైన అలంకారాలు చేశాడండి. ఈ రెండు రకాల కవితా శైలుల్ని నడుపుకుంటూ వచ్చిన కాలం ఈ స్వర్ణయుగం, ఈ వికాస యుగం. మన చరిత్రలో ముందు కథ చెప్పుకుందాం, మధ్య మధ్యలో ప్రశ్న వస్తే మిగతా చెప్పుకుందాం, ముందు లేకపోతే కథనే విందాం కనీసం. అనగా అనగా ఒక నగరం ఉంది అరుణాస్పదపురం అని చెప్పి, అది వర్ణా నది ఒడిని ఉంటుంది. అంటే వారణాసి అనుకుంటాం కదా మనం, వర్ణా అసి అని రెండు నదుల మధ్యలో ఉంటుంది కాశీ. దాని పక్కనే ఉన్న వర్ణా నది ఆ ప్రాంతంలో అరుణాస్పదం అనే పురం, అక్కడ మహా అందమైన పురం అది. దాంట్లో అన్ని రకాల వాటి ఉన్నారు, వర్ణిస్తాడు పెద్దని గారు దాంట్లో రకరకాలమైనవి, అందులో వేసే వాడని కూడా వర్ణిస్తాడు అనుకోండి. అందులో ఒక బ్రాహ్మణుడు ఉంటాడు, ఆయన ఆయన పేరు ప్రవరుడు. ఆయన ఎంతో అందగాడు అని అంత నిష్ఠాపరుడు. ఆయన చిన్నప్పుడే పాపం పెళ్లి చేస్తారు తల్లిదండ్రులు. ఆయన ఎప్పుడూ కూడా వచ్చిన ఇంటికి వచ్చిన అతిథుల్ని ఎంతో సన్మానించి గౌరవించి పూజిస్తూ ఉండేవాడు. ఒక రోజున వాళ్ళ ఇంటికి ఒక సిద్ధుడు వస్తాడు. సరే ఈయన పూజ చేసి భోజనం పెట్టిన తర్వాత ఆయనకి అడుగుతాడు, అయ్యా మీరు ఏం చేస్తున్నారు ఎక్కడికి వెళ్ళారంటే నేను భారతదేశంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలన్నీ చూశానంటాడు. ఆయన ఈయన అనుమానం వస్తుంది, ఈయన ఏదో కోస్తున్నాడు, ఈయన వయసు చూడబోతే 30-40 కంటే ఎక్కువ లేవు, భారతదేశంతో చూశానంటాడు ఈయన, ఏదో ఉంది అని చెప్పి, అయ్యా స్వామి మీరు సమయం మీ వయసు తక్కువ కదా, మీరు ఎలా చూశారు ఇవన్నీ అంటాడు. అంటే లేదయ్యా నా దగ్గర పాదలేపనంలో ఉంటుంది, అది రాసుకుంటే గుర్రాల సూర్యుడి యొక్క గుర్రాల వేగంతో నేను వెళ్ళగలను అక్కడికే నేను. అమ్మమ్మమ్మ అయితే మీరు నాకు సాయం చేయాలని మీరు తప్పకుండా, మీరు అదేదో ఆ లేపనం ఏదో నాకు ఇచ్చి మీరు నాకు పుణ్యం పెట్టుకోవాలి, నేను కూడా పుణ్యం నాకు చూద్దాం అనుకున్నాను. సరే పడుకోమంటాడు, రాత్రి పడుకుంటాడు, పొద్దున్నే జనాలకు లేచి ఆయనకి ఆ పాదలేపనం రాస్తాడు. ఈయన హిమాలయ పర్వతాలు చూద్దాం అని ఈయన ప్రయత్నం, హిమాలయ పర్వతాలు బయలుదేరతాడు అనుకోగానే పడతాడు కదా అక్కడికి. ఆ హిమాలయ పర్వతం చూస్తే సంతోషపడిపోతాడు. ఎట్లా ఉంటుందంటే ఆ హిమవత్ పర్వతం ఎలా ఉందంటే ఎన్నో నదులతోటి ఎన్నో పాతూ ఉంటుంది. అప్పుడు ఆ హిమవత్ పర్వతాన్ని చూస్తూ అందరికీ తెలిసిన పద్యమే, అడజని కంచి భూమి సురుడంబరచుంబి శిరస్సరంధరి పటల ముహుర్ముహుర్లుడభంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట నటనానుకూల పరిపుల్ల కళాప కళాపిజాలం కటక చరత్కరేణ కరకంపిత సాలము శీతశైలం. చూసినప్పుడు ఎలా ఉందంటే అక్కడ పాల్చున్నటువంటి నదులు వాటి యొక్క అమృత మృదంగం వాయించినట్టుగా ఉంటారు. చూడండి ఈ పద్యంలో కూడా మనం చూస్తే ఆ మృదంగం వాయించిన శబ్దం మనకి అర్థమవుతుంది అనమాట, అక్కడ ఏదో ఉందని చెప్పి. సరే చూస్తున్నాడు ఆయన సంతోషపడిపోయాడు. హిమాలయం చూసి ఇక్కడేనా పార్వతీదేవి శివుని పెళ్లి చేసుకుంది, ఇక్కడేనా భగీరథుడు గంగని పట్టుకొచ్చాడు, ఇక్కడేనా ఈ నరనారాయణుడు తపస్సు చేశాడు, ఆయన ఎప్పుడు ఆయన అలా ఆలోచిస్తుంటాడు పాపం. సరే అలా చూస్తూ ఇంకా మనం సరే ఇంత చాలా బాగుంది, ఎంతో సుందరంగా ఉంది, ఇంకోసారి వచ్చి చూద్దామంటే ఇంటికి వెళ్దాం, మధ్యాహ్నం అవుతుంది అప్పటికే పాపం, ఇంటికి వెళ్దాం అనుకుంటాడు. ఇంటికి వెళ్దాం అనుకునేటప్పటికీ ఆ కాళ్ళకు రాసుకున్నటువంటి పాదవేపనం కాస్త కరిగిపోయింది. అడుగు తీసి అడుగు వేయలేమంటాడు. సరే ఏం చేస్తాడు పాపం, మెల్లిగా బయలుదేరుతూ ఉంటాడు, వెళుతూ ఉంటాడు. వెళుతుంటే ఒక లోయ, ఆ లోయలో గంగానది ప్రవహిస్తూ ఉంటుంది, ఆ గంగానది పెడుతూ ఉంటాడు పాపం, ఆ తీగలను తప్పించుకుంటుంది. దావ చెప్పాడు నాకు ఎలాగా, నేను ఇంటికి వెళ్ళాలప్పుడు ఇంటికి వెళ్ళి మా తల్లిదండ్రులను చూడాలి పాపం ఎలాగనుకుంటూ ఉంటాడు. అయినా ఎక్కడికి వెళ్ళాడు కదా, పెడుతూ ఉంటే కొంత దూరం వెళ్ళేటప్పటికి
కొంచెం ఒక సంగీతం వినపడుతుంది. సంగీతం వినపడితే ఆయన అనుకుంటాడు ఇక్కడేదో మునుల ఆశీర్వాదం ఉన్న ఉంటాయి బాబు అనుకుంటాడు అనమాట. మునుల ఆశీర్వాదం ఆయన ఆయనకు అనుకుంటాడంటే ఆయన అనుకుంటాడు అంతే. ఆయన ఆయన ప్రవృత్తి అటువంటిది, ఆయన ఇంకోటి ఆలోచించలేదు అనమాట. అలా వెళుతుంటే కొంచెం దూరం వెళ్ళినప్పటికీ చక్కటి జవాబు వేస్తున్నటువంటి తాంబూలపు వాసన వస్తుందన్నమాట. ఆ వాసన వచ్చేటప్పటికీ ఆ వాసన ఉంటే ఇక్కడ ఎవరో మనుషులు ఉన్నారు అనుకుని అతడావాత పరంపరా పరిమళ వ్యాపార లీనం జనాన్విధమిచ్చోడని చేరబోయే కన్యం, ఇక్కడ ఎవరో మనుషులు ఉంటారు మంచి వాసన వస్తాను కదా అని చెప్పి అక్కడ చూసింది ఎవరంటే విద్యుల్లతా విగ్రహం, ఒక అందమైన అమ్మాయిని చూశాడు, అద్భుతమైన అమ్మాయి విద్యుల్లతా విగ్రహం శతపత్రేక్షణ చిత్తరీక చిగురం చంద్రాస్య చక్రస్థని నతనాభి నవలాసి మరో నగానికి మరో మరు శిరోరత్నం ఉన్నట్టాడు. మరు నారీ శిరోరత్నం చాలా అందమైన అమ్మాయిని చూశాడు. ఆవిడ ఏం చేస్తుంది, ఆ ఒక రత్నాల మేడ ఉన్నాయి, ఆ రత్నాల మేడ పక్కనే ఒక మామిడి చెట్టు ఉంది, ఆ మామిడి చెట్టు దగ్గర ఒక తిండి ఉంది, దాని మీద కూర్చుని ఆమె వీణ వాయిస్తాడు అద్భుతంగా వినవచ్చు. ఆమె వీణ వాయిస్తుంటే ఆ చేతికున్న కంకణాలు మృదంగ ధ్వనితో వాయిస్ వస్తున్నాయి కూడా ఆవిడ వేరే అంత అద్భుతంగా వాయిస్తాడు. వాయిస్తుంటే ఈయన చూశాడు, ఈయన ఇక్కడ నిలబడి ఉన్నాడు బాబు, ఆవిడ చూసింది ఆశ్చర్యపోయింది ఆశ్చర్యపోయి చూచి జలం జల కడక సూచిత రేఖ వేగ పదారవిందయ్యే ఒక్కసారి లేచింట గమని లేచి అక్కడి నుంచి వచ్చి ఒక పోక చెట్టు ఉంటే పక్కన నుంచి చూస్తాను సార్, ఎంత అందంగా ఉన్నాడు ఈయన, ఎక్కడి వాడు యక్షతన ఏందు చేయంత వసంత గంతులను చక్కదనంబులం ఇరవజారిన వాడు ఆశ్చర్యపోతాడు, ఇదేంటి ఇంత అందంగా ఉన్నాడు ఎక్కడ కనిపిస్తున్నాడు ఇక్కడ వచ్చాడండి అని ఆశ్చర్యపోతాడు. ఆశ్చర్యపోయి చూస్తాను అలాగే చూస్తున్నాడు, చూడబోతే బ్రాహ్మణ ఉన్నాడు, బ్రాహ్మణుడికి దర్వాక ఉంటుంది సామాన్యంగా ఉండదు కదా, ఇక్కడ వాడు ఈయన అని చెప్పి ఆశ్చర్యపోతూ అలాగే నిలబడిపోయి చూస్తాను. ఈయన చూస్తున్నాడు ఈ అమ్మాయి కనిపించదు మళ్ళా కూడా పక్కకి పోయింది అని చెప్పి, సరే కాసేపు అయింది కదా ఎదురుకుండా వచ్చి నిలబడింది, నిలబడగానే అడుగుతాడు యవతవేవు భీత హరిణేక్షణ ఒంటి చెరించి తోడులేకి ఇవ్వన భూమి భూసురుడిని ప్రవాక్యుడు అని చెప్పుకుంటాడు. అప్పుడు చెప్పుకుంటాడు అన్నమాట, నేను బ్రాహ్మణుడిని ప్రవాక్యుడిని దోవతప్పాను, నాకేమమ్మా ఎక్కడున్నావు నువ్వు ఒక్కటి ఉన్నావేంటి ఇక్కడ ఏమి లేకున్నాను, కాస్త నాకు దౌసు పిచ్చి పుణ్యం కట్టుకొని నేను ఇంటికి వెళ్ళాలంటాడు. చూడండి ఇక్కడ సంభాషణ ఎంత బాగుంటాయి, అంత బాగుంటాయి సంభాషణ, ఇంతటి కన్నులుండి తెలివెవ్వరు వేయడదు భూసురేంద్ర, ఏమయ్యా ఇంత పెద్ద పెద్ద కళ్ళు పెట్టుకున్నావు కదా నందావుడు దేవుడు నువ్వు, నీకేం బలుందా లేదా అంటే ఆవిడలో కోరిక ఉన్నా సరే ఆ పెట్టుదాను అనమాట. ఆ సంభాషణ చాతుర్యం ఆయన చూపించిన విధానం అది, ఇంతలు కందులుండి తెలివెవ్వరు వేయడదు భూసురేంద్ర, ఏకాంతమునందునున్న జవరాండ్ర నెపంబిడి పలకరించు నాగింతియగాక, ఏమయ్యా మేము తెలుగుపడ్డా అని తెలియదు, తెలుగుగా ఉన్నాం మేము ఒక్కళ్ళే ఉన్నాం కదని చెప్పి ఇలాగ పలకరిస్తావాలను మమ్మల్ని అని నిశ్చూరంగా మాట్లాడుతున్నాడు. మాట్లాడితే లేదమ్మా నేను ఇంటికి వెళ్ళాలి నాకు దోగ చెప్పి పుణ్యం కట్టుకో అంటే ఆవిడ చెప్తుంది, నేను పలానా ఉరుధిని అనేటటువంటి గంధర్వగణిని, నేను ఇక్కడే ఉంటాను, అమ్మమ్మ నువ్వు గంధర్వగణి కదా నీ దగ్గర అన్నీ ఉంటాయి సామాన్లు అన్ని మాయన్ని ఉంటాయి ఎప్పుడు కొంత నన్ను పంపించి ఇంటికి పంపింది అంటే ఎక్కడ ఊరు కాలు ఇంటికి పోయేదో వంతు పలకదే పలకది ఒక్కడ ఏమయ్యాకపోతావు నువ్వు ఈ ఊరంటో ఊరంటో నువ్వు కాలం ఈ కాలు నిలవట్లేదు ఇక్కడ అసలు మీ కుటీరాలకు సరిపోవా మా రత్నాలు మేడలు ఇక్కడ ఉన్నటువంటి వనాలు ఇక్కడున్నటువంటి గంగా తీరాలు సరిపోవా నీకు అంటున్నారు. అంటే ఈయన గోల అయింది నాకు అగ్నిహోత్రం పోతుంది మరో అంటాడు ఈయన, ఈయన వేదం లేదు నా వేదంలో వేదాధ్యయనం పోతుంది నా శిష్యుడు ఉన్నారంటాడు ఈయన అంటప్పటికీ అప్పుడు ఆవిడ బొట్టు వైపు చెప్పేస్తుంది, అయ్యా నీ అందాన్ని చూసి నేను మోహించాను నిన్ను, నువ్వు ఇక్కడ ఉండు మన సంసారం చేద్దాం అంటాడు, నీ సంసారం నీ కుటీరం అవసరం లేదండి లేదేం లాభం లేదు, నేను మేము యజ్ఞాగాలు రెడ్డి చేసి నేను పుణ్యం సంపాదించుకో మోక్షం సంపాదించుకో నేను వెళ్తానంటాడు. అప్పుడు ఆవిడ
యజ్ఞాగాధి చేసుకుని మోక్షాలు సకాలకు వస్తే మేమే కదా కనిపించేది మీకు అక్కడ నేను ఇక్కడే కనబడుతున్నాను కదా నీకు అటువంటి నువ్వు ఇక్కడ ఉండొచ్చు కదా అది చూడండి ఎంత తర్కం ఉందో చూసాను తక్క అంటే ఈ సంభాషణ జాతరని ఇలాగా ఓ వంద మంది జాతరం నడుస్తున్నాను అనుకోండి చివరికి ఇది వీటితో ఈ పని ఏది కాదని చెప్పి ఆవిడకి చక్కగా గట్టిగా గవర్నం చేసుకుంది ఈ అయ్యి బాబు హరి హరి నమస్కారం పెట్టి ఒకసారి పోసేస్తాను పాఠనకింతులోతే కృపారహితాత్మక నిమిత్రో నిచ్చోడ భవన్న కాంకురము సోకె కనుంగుని మంచి కనుంగుని మంచి పాటల గంది వేద నేపం విడి వచ్చి అప్పుడు ఆవిడ అంటుంది ఓ దురాత్ముడా ఇంత నిర్దయ వారు పూర్వం ఎప్పుడు కూడా నీకంటే గొప్పవాళ్ళు ఉన్నారు ఇంద్రుడు ఉన్నాడు విశ్వామిత్రుడు ఉన్నాడు అందరూ గొప్పవాళ్లే వీళ్ళు ఎప్పుడున్నా ఇలా చేశారా నువ్వు అక్కడికి గొప్పవాడే వారు నన్ను తోసేస్తావా నువ్వు నీకు ధైర్యలేదా అని ఏడుచుకుంటాం ఆ ఏడుపును ఎంతో అందంగా వర్ణిస్తాడు అవసరం కదా అయితే ఆయన వింటాడా కడతనే ధీరచిత్తం కడతనే సద్రమాయ ధీరచిత్తం అంటాడు ఇలాంటి ఆడవాళ్ళ మాటలు ధీరులు పడుచుకుంటారా పాప ఆయన చేస్తాడు వెంటనే శివశివ అనుకుని ఆవిడ కలుగుంచుకుంటే ఒంటికి అంటినటువంటి ఆ జవ్వాది వాసం సుగంధ ద్రవ్యాన్ని గంగలో కడుక్కుని అక్కడి నుంచి నిజం నిజంగా అబ్బసం అందులో ఉంది చక్కగా అయితే కడుక్కుని అప్పుడు అగ్నిహోత్రుడిని ప్రార్థిస్తాడు అయ్యా నేను గనక నిత్యాగ్నిహోత్రుడు అయితే నేను గనక పరస్త్రీని ఒక్కసారి కూడా ఇంకో దృష్టితో చూడకుండా ఉండేమానైతే నన్ను ఇక్కడి నుంచి తీసుకుపోయి మా ఊళ్ళో పడేవయ్యా అంటాడు అన్నాడు పాప అగ్నిహోత్రుడు ఏం చేస్తాడు పడేస్తాడు పట్టుకెళ్ళి ఆయన అగ్నిహోత్రం పోతే కష్టం కదా ఆయనకి ఆయన పోతాడు ఆయన పోతాడు ఇప్పటికి రెండు ఆశ్వాసాలు అయిపోయినాయి కథ ఇక్కడే ఉంది ఎక్కడికి పోలేదు అన్నమాట అయితే పాప వరుసని బాగా గుర్తుంటుంది ఏం చేస్తున్నాం పాప ఎంతో అందగాడు ఆయన ఆయన్ని వర్ణించింది పాప ఇందులో ఇంకో చమత్కారం జరుగుతుంది ఈరోజు ఈ వరుసని ఇంకో గంధర్వుడు మోహిత కూర్చున్నాడు పాప ఈ వరుసని కాదని కాదనేటప్పుడు ఏదో చేయాలి కదా మరి అప్పుడు వాడు సమయం బాగుంది రా ఇది ఈ సమయం చాలా బాగుంది చూస్తాడు వింటాను చూసి తాను ప్రవరుడు వేషంలో వస్తాడు వచ్చి వెంటనే కనబడితే బాగుండదని చెప్పి అక్కడ అక్కడ తిరుగుతూ ఏదో పూలు కోసుకుంటూ కూర్చుంటాడు ఓహో దొరికాడు కదా ఈసారి ఎవరి రోజు చూస్తున్నాడు ఈసారి అలా మీద పడిపోతే మొత్తం పడైపోతుంది ఈ గ్రహాలు ఉంటాయని చెప్పి మెల్లిగా దగ్గరికి వెళ్ళి బాబు నువ్వు లేకపోతే వెళ్ళిపోతున్నాను నువ్వు ఉండు కదా సంసారం చేస్తే బాగుంటుంది భవనాలన్నీ ఇక్కడ ఉన్నాయని చెప్తున్నాను వాడి మాయాపురవుడు వాడికి తెలుసు కదా వాడు ఎలాగో వాడికి అందరుడు వాడు అంటాడు కాసేపు బెట్టి చేసి లేదు లేదు నేను నాకు మోడాగేపీ గౌరవ ప్రస్తుతానికి కూడా నా లేపనం అంతా పోయింది నేనేమన్నా నాకు నువ్వేమైనా ఊరికి చూపించమంటే మీ మా ఊరు పంపించట్లేదు నాకు తప్పదు కాబట్టి ఇక్కడ ఉంటాను కానీ నా ఇష్టం వచ్చినప్పుడు నేను వెళ్ళిపోతాను నువ్వు కాదన్నాను మీకు లేదు అంటాను సరే ఇంకొక మూడు గంటలు పెడతాడు వదిలేదావాన్ని అయితే మొత్తం మీద సరే అలాగే సంసారం చేస్తూ ఉంటాడు వాళ్ళు అప్పటికి మూడు ఆశ్వాసాలు అయిపోయినాయి మనుషత్వం అనే పేరు నిర్వహించాకా ఆ తర్వాత వారి సంసారంలో పరుగుతుని గర్భవతి అవుతుంది ఇది చూశాడు కొనవాడు ఈవిడ గర్భవతి అయింది ఎప్పుడప్పుడు మన సంగతి బయట బండారం బయటపడిపోతుంది మనం ప్రవరుడు కాదని తెలిసిందంటే ఆవిడ చెప్పిందంటే కష్టమైపోతుంది అని చెప్పి ఓ రోజున దగ్గరికి వెళ్ళి అమ్మ ఓ వరుసని నేను ఇంటికి వెళ్ళాలి మా ఇంట్లో మా తల్లిదండ్రులు బాగుపడుతున్నారు మా నా పేరేంటి మా పశువులన్నీ బంధువుల్లో పెట్టేశారు ఏదో చెప్పాడు అక్కడ బాబు అవి చెప్పి మొత్తం మీద ఇంటికి వెళ్ళొస్తాను అయ్యా అలా వెళ్ళిపోతే నన్ను నేను వదిలిపెట్టి నేను వెళ్ళాను కదా అంటే లేదు లేదు నాకు ఈ పాదలేపన వచ్చిన సిద్ధుడు నాకు వినిపించాడు ఆయన ఎప్పుడు పడితే అప్పుడు ఇస్తానని నాకు మనం ఎప్పుడు పడితే అప్పుడు వస్తుంటాను నేను అని చెప్పి బయటకు వెళ్ళిపోయాడు మన వస్తాడా పెడతాడా వెళ్ళిపోయాడు అలాగే సరే తర్వాత ఈవిడ ఒక కుమారుని కలిపి ఈవిడ కుమారుని కలిపి ఆ కుమారుడు పేరు స్వరోచి స్వరోచి ఏంటంటే రోచిస్ అంటే కాంతి అన్నమాట స్వరోచి అంటే స్వయంగా కాంతి ఉన్నవాడు అతను మహాపరాక్రమవంతుడు వెళ్ళి ఏదో పెద్ద వేట ఆడతాడు చాలా చాలా కథ నడుచుకుంటుంది ఆ వేటను ఎంతో బాగా వర్ణిస్తాడు అతను ఆ స్వరోచి ఎవరికి పుట్టాడు అందం నిండినటువంటి పరుసరికి ఆచారం ఎక్కువగా ఉన్నటువంటి
ప్రవరుడు అనేటటువంటి భావన కలిగినటువంటి మనిషి మీద మనిషి వల్ల పుట్టాడన్నమాట. ఆలోచిస్తే ఎంత అందంగా ఉంటుందో చూడండి. ఆ తర్వాత ఆ స్వరూపి వేటాడుతూ ఉంటే ఒక అమ్మాయి ఏడుస్తూ వస్తుంది, నన్ను రక్షించండి, నన్ను ఒక రాక్షసు తినేస్తున్నాడు అని చెప్పి. బాగానే ఉంది రక్షించడానికి, బాగానే ఉంది అంటే ఆవిడంటే తన అమ్మాయి అంటుంది అనమాట, నువ్వు ఆ రాక్షసుని చంపలేవయ్యా, ఈ స్వరూచితో ఉంటుంది అనమాట, నా దగ్గర అస్త్ర హృదయ విద్య ఉంటుంది, అది ఇస్తాను నీకు నేను, మా నాన్నగారు నాకు ఇచ్చాడు, తప్పకుండా దాంతో నువ్వు సంపరించు అని చెప్పంటే ఓ రాక్షసు తరుగుకుంటూ వస్తూ ఉంటాడు అనమాట. తరుగుకుంటూ వస్తూ ఉంటే ఆ రాక్షసుని మొత్తం మీద సంహరిస్తాడు. సంహరించే లోపలనే ఆ రాక్షసుడు రూపం మార్చుకుని వచ్చి నమస్కారం పెట్టాడు. పెట్టి ఓ మహానుభావ నువ్వు నన్ను రక్షించావు, నేను గంధర్వుణ్ణి, నేను నీకు మేనమామని, వరవసిని యొక్క తమ్ముణ్ణి నేను, నా పేరు ఇందీ వరాక్షుడు. చూడండి కథ ఎటు తిరుగుతుందో చూసారా, ఎంత అందంగా ఉంటుందో కథ వినాలి కథ చూడాలి. అయితే నాకు ఒక ముని శాపం వల్ల ఇలా వస్తుంది నాకు, అందుకని చెప్పి ఆ శాపం ఏంటంటే చెప్తాడనమాట. ఏమో ఒక బ్రహ్మమిత్రుడు అనేటువంటి ఒక ఆయుర్వేద పండితుడు ఉండేవాడు, ఆయన దగ్గర ఆయుర్వేదం నేర్చుకుందామని నాకు బుద్ధి పుట్టింది. పెడతాను నేను అక్కడికి, పెట్టి నాకు ఆయుర్వేదం నేర్పండి అని అడుగుతాను. అడిగితే ఆయన మీరు గంధర్వులు, మీకు లాభం లేదు, మీరు అన్ని నాటకాలు ఆడుతుంటారు, మీరు నీ విద్య చెప్పండి పోవంటావా అని చెప్పి ఈయన ఏం చేస్తాడు, మారు వేషంలో వెళ్ళి ఆయన దగ్గర ఆయుర్వేదం నేర్చుకుంటాడు. నేర్చుకున్నవాడు నేర్చుకున్నవాడు ఇంటికి పోవచ్చు కదా, ఇంటికి పోకుండా మొన్నడు వేషం తీసేసి వచ్చి ఇదిగోనండి మీ దగ్గర నేను నేర్చుకున్నాను, మీరు నన్ను కాదన్నారు కదా అప్పుడు, ఇదిగో నేను నేర్చుకున్నాను అంటాడు. ఓ నీ దుమ్మదగా నాకు చెప్పకుండా నేర్చుకున్నావు నువ్వు, కాబట్టి నువ్వు రాక్షసుడివై పో అంటున్నావు అని శపిస్తాడు. అతను శపించేటప్పటికి ఈ కాలమీ పడే అయ్యో మహానుభావా నన్ను రాక్షసులు అంటారేంటి, నేను విద్య నేర్చుకున్నాను మీ శిష్యుడిని కదా, మీరు నన్ను కలిగించాలి, నేను రాక్షసులు ఎక్కువ చెప్ప భరించలేను అంటాడు. అయ్యో అదేం పని చేసేవయ్యా, మరి చెప్పొద్దా నాకు విషయం ముందు, పోలే అలాగే పర్వాలేదే, నువ్వు రాక్షసుడిగా ఉండి నీ కుమార్తెని తినడానికి ప్రయత్నిస్తావు, అప్పుడు నేను ఒకటి రక్షిస్తాడు, అతని వల్ల నీకు ఇంటిగా చెప్తాను. ఆ రక్షించబడిన అమ్మాయి మా కూతురేనయ్యా, నేను నీకు మేనమామని, మా అమ్మాయి నీకు పెళ్లి చేస్తానంటాడు. సరే పెళ్లి చేస్తాడు, అలాగే బాగుంది మేనమా కూర్చొని పెళ్లి చేసుకోవడం కాదు, కాబట్టి పెళ్లి చేసుకున్నాడు. దానికి ఇంకొక నియమం ఏంటంటే, ఆయన ఆ మనోరమ పేరు, ఆవిడ యొక్క చిలికత్రితులు ఉంటారు, వాళ్ళిద్దరినీ కూడా పెళ్లి చేసుకోవాలి, అప్పుడే నేను పెళ్లి చేసుకుంటాను అని వాళ్ళకు కథలే ఉంది అనుకోండి. మొత్తం మీద ముగ్గురిని పెళ్లి చేసుకుంటాడు పాప, ముగ్గురితోటి సమానంగా సంసారం చేస్తూ చాలా అందంగా సుఖంగా ఉంటాడు పాప. చూడండి ఇంతవరకు దాకా చూసారా, ఇంతవరకు దాకా వరుధిలో ఉన్న అందము, వరుధిలో ఉన్న కామము, కోరికలే కనబడుతున్నాయి ప్రస్తుతానికి అనమాట. ఆ తర్వాత వస్తుంది. అయితే ఒక రోజున ఈ ముగ్గురు కూడా తన ముగ్గురు భార్యలతోటి విహరిస్తూ ఉంటే ఒక ఆడలేడి గుంపు ఒక మొగలేడి వెనకాల తిరుగుతుంటే చూస్తాడు. చూస్తూ ఉంటే అప్పుడు మొగలేడి అంటుంది, ఈయనకు జంతువులు మాట్లాడుకునే నేర్పు విద్య వచ్చాను. ఆ మొగలేడి అంటుంది, ఇదేమిటి మీరు నాలుగు కనపడతారేంటి, నేనేమన్నా సొలుచులు అనుకున్నారా, నేను ఒక్కతనే తీసుకుంటాను, నేను ఇలా ముగ్గురితో అడుగుతుంటే నేను ఉన్నాను ఇలాగా, అది తప్పు కదా అని, మీ దారి మీరు అడగండి, నేను చేయి నీ పని అండి. చూడండి ధర్మం చెప్పడానికి అదొక కథం తీసుకున్నాను. ఆ చూస్తాడు, చూసి ఈయనకి విరక్తి కలిగి, అయ్యో ఇది ఇదే ధర్మం అనుకుంటా అని చెప్పి విరక్తి కలిగి, మేడం మీ ముగ్గురు మీరు పండి, మీ దారం మీరు పండి, మీరు మీ నగరాల నుంచి చేస్తాం మీరు అనుకోండి, వాళ్ళకి ఎలా కొడుకులు ఉండాలి అవ్వండి, పర్వాలేదు ప్రస్తుతం ఉంటుంది మండి పెట్టుకోండి మీరు అంటాడు అని ఈయన తపస్సు చేసుకోవడానికి వెళ్ళాడు. ఈ తపస్సుకి ఒక వనంలో పెడితే అక్కడ ఒక లేడీ కనబడుతుంది. ఆ లేడీట ఆ లేడీకి ముందు ఈయన ఎక్కడో ఒక అడవి పందిని బాణంతో కొట్టబోతుంటే ఆ లేడీ అంటుంది, కొట్టబోకపోయా, నన్ను చంపు కావాలంటే వాణి చంపుతాం ఎందుకంటే, అదేంటి నీకు జీవితం మీద కోరిక లేదా, వాణి చంపడానికి నిన్ను చంపుతాను కదా అని, కాదు కాదు నా జీవితం మీద కోరిక లేదు, కారణం ఏంటంటే
నన్ను పట్టుకో ఒకసారి నీకు తెలుస్తుంది అంటున్నారన్నమాట. ఆ లేడీని పట్టుకోగానే అది కాస్త ఒక అందమైన స్త్రీ అయిపోతున్నాడు. స్త్రీ అయిపోయి ఇలా వచ్చావేమి నువ్వు అని అడుగుతాడు. ఎవరు నువ్వు అంటే నేను ఈ వనదేవతని, నన్ను దేవతలు పంపించారు. వాళ్ళకి మనువు పుట్టాలి అని వాళ్ళ కోరిక, ఆ దేవతలకి అది నా వల్లనే పుట్టాలని కోరిక, అందుకే నన్ను మీ దగ్గరికి పంపించారు. కాబట్టి నువ్వు నాతో సంసారం చేస్తే మనకి మనువు కలుగుతాడు చెప్తే, ఇప్పటికే ఆయన వండి పెట్టేశాడు కదా, ముగ్గురు భార్యను వదిలిపెట్టేసినాడు కదా, నేను నీతో సంసారం చేయలేను అంటే అప్పుడు చెప్తున్నారు ఇది దేవతల ఆజ్ఞ, ఇది ఇది మనం చేయవలసిన పని అని చెప్తున్నారు. చెప్పినప్పుడు అలాగే వారికి ఒక అద్భుతమైనటువంటి తేజస్సానేటువంటి కొడుకు పుడతాడు, అతనే స్వరవచిష్మను. ఆయన ఆయన గొప్పవాడు చూడండి. ఆయన పుట్టగానే ఈయనలాగే భోగాలు అనుభవించకుండా తపస్సు చేసుకోవడం వెళ్ళిపోతాడు. అంటే ఎక్కడో ప్రవరుడిలో భావనారూపంలో ఉన్నటువంటి ఆ అంశ ఆయనలో వచ్చిందన్నమాట. వచ్చి తపస్సు చేసుకోవడానికి వెళితే ఆ తపస్సులో విష్ణుమూర్తి మీద తపస్సు చేస్తాడు. తపస్సు చేస్తే విష్ణుమూర్తి ప్రత్యక్షం అవుతాడు. అప్పుడు ఈయన దశావతారాలన్నీ వర్ణిస్తాడు. పాపం ఆయన వర్ణించిన తర్వాత ఎందుకయ్యా నేను ఎందుకు తపస్సు చేస్తున్నావు అంటే నాకు మోక్షం కావాలి, నాకు ఇంత అక్కర్లేదు అంటాడు. సరే బాగా ఉందరే, ఈ ప్రస్తుతానికి ప్రస్తుతానికి మోక్షించేలేదు, నువ్వు ప్రస్తుతానికి మనువుగా ఉండు, రెండో మనువుగా ఉండు నువ్వు, ఆ రెండో మనం అయిన తర్వాత నీకు మోక్షం ఇస్తాం తప్పకుండా అని చెప్పాడు. ఆ విధంగా స్వరవచిష మనువు పుట్టడం, ఆయన పరిపాలన చేయడం, ఆయన పరిపాలనలో అంతా ధర్మంగా నడుస్తుంది. ఆయన పరిపాలన ఆయన మన్వంతరంలో ఉన్న కలియుగంలో పూర్తిగా ధర్మం నాలుగు పాదాల్లో ఉంటాయి. విచిత్రం, ఆయన యొక్క ఆ మనవంతరంలోనే ఉంది అలాగే. అటువంటి మన చరిత్ర మనకి మొట్టమొదటి స్వతంత్ర కావ్యమైంది. దానివల్లనే ఆంధ్ర కవితా పితామహుడు అనే పేరు ఆయనకు బిరుదంగా శ్రీకృష్ణదేవరాయలు ఇచ్చారు. ఇక తర్వాత శ్రీకృష్ణదేవరాయలకు స్వప్నంలో వచ్చినట్టుగా ఆయన రాసినటువంటి కావ్యాలు సంస్కృతంలో ఉన్నాయి. తెలుగులో ఆయన అమృత మాలిద అనేటటువంటి కావ్యం రాశారు. చెప్పాడు కదా ఇంతకు ముందే నన్ను రంగంలో ఆయన చిన్నది పెళ్లి చేసుకున్న పద్ధతి చెప్పబోయారు కదా, అది చెప్దామని చెప్పి. అమృత మాలిద అంటే అర్థమేంటి అసలు? ఆముక్త అంటే అలంకరించుకోబడిన, మాల్య అంటే దండ దా ఇచ్చేది, తాను అలంకరించుకుని దేవుడికి వేసింది. ఎవరన్నా మన ఎవరు అయింది కదా, అలాగే తప్పు కదా, ఆవిడ వేసింది. అలాగ ఆవిడ యొక్క కథ అంటే ఒక కథానాయిక పేరు మీద మొట్టమొదటిగా వేసిన కావ్యం తెలుగులో అది. చూడండి దీని అర్థాన్ని అవుతుందా, ముక్త అంటే సంస్కృతంలో విడవబడిన అని అర్థం. కానీ ఆ చేర్చేటప్పటికల్లా ఆముక్త అయితే అలంకరించబడిన అయిపోయింది. ఎంత అందంగా ఉంది సరే. ఈ ఆ అంటే సంస్కృతంలో విసర్గన అంటారు, అంటే ఆ వి సం ఇలా కొన్ని ఉన్నాయన్నమాట, అవి విసర్గ. వాటి అవి చేస్తే అర్థం ఎంతో రకరకాల అర్థాలు వస్తాయన్నమాట. చూడండి ఉదాహరణకు ఆచారం, విచారం, సంచారం, మూడు రకాలు, మూడు అర్థాలు పూర్తిగా చారణం అనేదానికి అవి కలిపితే మూడు అర్థాలు వస్తాయి. అలాగే ఆకారము, వికారము, సంహారం, హారము, ఆహారము, విహారము, సంహారము ఇలా ఉంటాయన్నమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆముక్త మాలిద అనే పేరు చూస్తే ఎంత అందంగా ఉంది. ఆవిడ గురించి ఆవిడ అరవదేశంలో ఒక భక్తురాలు. ఆవిడ పేరు అరవంలో చూడుగుడితనా చేయాలేదో అంటారు, గోదాదేవి ఆవిడ పేరు. ఆవిడ రోజు కూడా తాను ధరించి తనకి బాగుంటే అర్థంలో చూసుకుని బాగున్న తర్వాత వీరు తీసుకెళ్లి ఆవిడ చేసేది. ఆయన ఒక కథ చెప్పాలి. ఆయన యొక్క కథ చెప్పడం ఇందాక చెప్పినట్టుగా మనం అనుకున్నాం కదా, రెండు రకాల పద్ధతులు కథ చెప్పడంలో అని చెప్పి కవిత్వంలో ఆ రెండు రకాల పద్ధతులు కూడా కలిసినటువంటి కావ్యం అముక్తం అనేది ఒక్కటే. అంతవల్ల అంత గొప్పగా అంత గొప్ప కావ్యం. సరే దాంట్లో కథ చెప్తుందండి.
అక్కడ చిన్న విల్లిపుత్తూరు ఒక చిన్న నగరం ఉంటుంది సరే. అక్కడ మామూలుగా అందరూ బ్రాహ్మణులు అందరూ వైశ్యులు అందరూ ఉంటుంటారు, అన్ని రకాల వర్ణాలు ఉంటాయి. ఆయన ఇంట్లో అక్కడ విష్ణు చిత్తుడు అని ఒక ఆ గుళ్ళో పూజారి గారు మహానుభావుడు కూడా ఆయన వాళ్ళ ఇంట్లో ఎప్పుడు కూడా నిరతాండదానం జరుగుతూ ఉంటుంది. పాప ఆయన జరుగుతూ ఉంటాడా వాళ్ళ ఇంట్లో ఆయన రాశారు కృష్ణదేవరాయలు రాశారు. ఎంత బాగుంటుందంటే వాళ్ళ ఇంట్లో అర్ధరాత్రి అయినా సరే రాత్రి 12 గంటలకు కూడా ఈ మాట వెళ్ళిపోతున్నాడు. ఏం మాటలు అంటే, బాబు కాస్త కోత తక్కువగా ఉంది, కాస్త అన్నం మెచ్చగా లేదు, కాస్త పెరుగు తక్కువగా ఉంది, సావకాశంగా భోజనం చేయండి అని. అంటే అంత నిరతాండదం అనమాట అటువంటి వాడే. అయితే సరే ఆ పాండ్య దేశాన్ని మధురా నగరంలో పాండ్య దేశాన్ని మత్స్యధ్వజుడని బాధ పరిపాలిస్తూ ఉంటాడు ఆయన. ఆ సమయంలో అక్కడ ఏదో ఒక తిరునాళ్ళ ఉత్సవం జరుగుతుంది, తిరునాళ్ళ ఉత్సవం జరుగుతుంటుంది. జరుగుతుంటే ఒక పరదేశ బ్రాహ్మణుడు ఆ ఊరికి వచ్చి ఆ ఉత్సవం చూసి అక్కడే పడుకుని రాత్రికి స్నానం చేసి రాత్రి ఆ పురోహితింట్లో భోజనం చేస్తాడు. ఇంకో పురోహితింట్లో అరుగు మీద పడుకుంటాడు. పడుకుని ఏదో భగవద్గీత చదువుకుంటూ ఉంటాడు, పద్యాలు చెప్పుకుంటూ ఉంటాడు. ఈ మత్స్యధ్వజుడు సాయంత్రం అయింది, రాత్రి అయింది, చక్కగా ఈయన స్నానం చేసి అలంకరణ చేసుకుని ఆయన యొక్క వేస్య ఇంటికి పెడుతూ ఉంటాడు. పెడుతూ ఈ బ్రాహ్మణుడు పడుకున్నటువంటి అరుగు దగ్గరికి వస్తాడు. వచ్చేటప్పటికి ఈ బ్రాహ్మణుడు ఓ పద్యం చదువుతూ ఉంటాడు. మా పాపడు ఏం చదువుతుంటాడు, వర్షాకాలంలో భోజనం కోసమని వ్యసం కాలంలోనే సంపాదించుకోవాలి, రాత్రి భోజనం కోసమని పగల సంపాదించుకోవాలి, అలాగే మళ్లీ జన్మ కోసం అని చెప్పి ఈ జన్మనే సంపాదించుకోవాలి. మనకి ఈ జన్మ వచ్చింది కాబట్టి మళ్లీ జన్మకు మోక్షం రావాలంటే ఈ జన్మలోనే చేయాలి అనేటటువంటి పద్యం చదువుతుంటాడు. చదువుతుంటే ఈయన వింటాడు, పక్కనే ఉన్నాడు, గుర్రం మీద ఉన్నాడు ఈ మహారాజు. మహారాజు అనుకుంటాడు, చిచ్చి ఇదేమిట్రా, మనం వేసుతో పెడుతున్నామేంటి, ఇది ఎక్కడ కూడా మనకి ఈ మోక్షం అనేది మనకు తెలియట్లేదు, ఇంత ఎంత బాగుంది ఈయన ఇంత చెప్తున్నాడు అని చెప్పేసరి ఆ బ్రాహ్మణికి ఏదో ఒక కాలు పిచ్చేసి ఇంటికి వెళ్ళిపోతాడు. పాపం ఇంటికి వెళ్ళిపోయి మర్నాడు పండితుందో అని పిలుస్తాడు. పిలిచి మీరందరూ కూడా రాజుగారు తప్పుడు దెబ్బ కొద్దిగా మీరందరూ కూడా వాదించుకోండి, వాదించుకుని మోక్షం వచ్చే మార్గం కూడా నాకు చెప్పండి, చెప్తే దాన్ని పాటిస్తాను. మీరు అలా చెప్పిన వాళ్ళకి ఇదిగో ఈ బంగారు నాణ్యాలు ఇస్తామని చెప్పి ఒక పెద్ద గుండి బంగారు నాణ్యాలు అక్కడ పెట్టి ఈ వాదనలో గెలిచిన వాళ్ళకి ఇస్తామంటాడు. సరే బాధలు చేస్తుంటారు, పండితులు ఉన్నారు కదా, కొంతమంది శివుడు అంటాడు గొప్పవాడు అంటాడు, శివుడు కొంతమంది అగ్ని గొప్పవాడు అంటారు, ఇక్కడ చెప్తూ ఉంటారు, ఇక్కడ నడుస్తుంటాయి వాదాలు, అక్కడికి అవ్వలేదు అనమాట. అయితే ఈ లోపల ఇక్కడ మనం ఈ విష్ణు చిత్రుడు ఉన్నాడు కదా, ఈయన ఓ రోజు పనిచేసుకుంటూ ఉంటాడు ఆ దేవాలయంలో, పూజారికి పనిచేసుకుంటూ ఉంటాడు. చేసుకుంటూ ఉంటే ఆ దేవాలయంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి ఆయన పేరు మన్నాడు, మన్నాడు ఆయన అంటాడు, ఆ విష్ణుమూర్తి లక్ష్మీదేవితోడు అంటాడు, ఇదిగో చూడు నా మహిమ చూపిస్తాను నేను ఈ విష్ణు చిత్రుడికి ధనం సంపాదించే వాళ్ళని చెబుతానంటాడు. సరే లక్ష్మీదేవి ఏం చేస్తుంది, ఆవిడ డబ్బు ఆవిడ కదా, ఇంజేమైంది సరే అలాగే చూస్తుంది. ఆ విష్ణు చిత్రుని పిలిచి ఇదిగో నువ్వు వెళ్ళిన పాండ్య దేశంలో మహారాజు మధురా నగరంలో ఉన్నాడాయన, అక్కడికి వెళ్ళి అక్కడ పండితులతో వాదించు, నువ్వు నేనే విష్ణువు నీ గొప్పవాడిని చెప్పు, దాంతో నీకు ఆ డబ్బు వస్తుంది తీసుకోవచ్చాడు. అయితే ఈయన అంటాడు, యాయా స్వామి నన్ను మితపురాపడిత శాస్త్రగ్రంథ జాప్యందు, నీకేమన్నా బరుందా, నాకేమి రాదు కదయ్యా, నేను పద్యం చదువుకోలేదు, ఏం చదువుకోలేదా, స్వామి నన్ను మితపురాపడే శాస్త్రగ్రంథ జాప్యందు, ఆరామక్ష్మాకరణి కర కణిత్ర గ్రాహిణ స్తోమా సిద్ధరు భవద్భవన దాసు వాదిగా పంపుచో స్వామి భూమివృత్సవ నోటమైన ఐశంబుల్ మీకు కాకుండానే అంటాడు. ఏమయ్యా మీ దేవాలయంలో ఏదో తవ్వుకుంటూ చేతులన్నీ కాయలు కాసిన వాడు నేను, నన్ను పట్టుకెళ్ళి నువ్వేమోనే వాదించమంటావు, అక్కడైనా నేను ఓడిపోతే ఆ అపదృష్టి నీకు కాల్చయ్యా అంటాడు. అని గృహ సంమార్జనము జనాహరణము ఏమయ్యా ఇవన్నీ ఎందుకు వచ్చింది ఇప్పుడు నాకు, ఏదో నీ వాకి ఊడ్చుకుంటున్నావు, నీళ్లు తీసుకొస్తున్నావు,
రసమార్జనము జలాహరణము శృంగార పంచంగికావహనము వనమాలికాకరణము పొందన కట్టము వనమాలికాకరణము వాల్లభ్య లభ్య ధ్వజ గ్రహణము విజితాదపత ధృతియో జాండీపికా రూపము నృహరీ వాదము లేల లేరయితలు నీ లేలకు మాత్రం ఏమై నేను చెప్పాను నీకు అనుకోవడం అంటే నీకు కురంగా లేదా నేను కోనంటాడు అంటాడు మాటలు కింద వెళ్ళు నేను చెప్పిన మాటే అంటాడు ఏం చేస్తాడు ఈ పాపం ఈ బయలుదేరతాడు బయలుదేరితే ఆయన వాళ్ళ ఆవిడ ఆయనకి భోజనం కట్టిస్తుంది అప్పుడు కృష్ణదేవరాయ చెప్తాడు ఎంత అందంగా చెప్తాడు చూడండి ఆయన ఆయన ఆ కాలం తినుబండారాలు బ్రాహ్మణులు తినేటటువంటి తినుబండారా చెప్తాడు ఆయన చూడండి రాజు మహారాజు ఆయన చూడవలసిన అవసరం లేదు ఆయన చెప్తాడు సరే పెడతాడు ఈయన వెళ్ళి ఆ మధురాలయంలో మహారాజు దగ్గరికి వెళ్తాడు అక్కడ చూసేటప్పటికి ఆ పెద్ద గంగాళ నిండా ఉంటాయన్నమాట నాణేలు ఉంటాయి ఎలా ఉన్నాయంటే అప్పుడే పూసిన బీర పువ్వులు విచ్చుకున్న బీర పువ్వులా ఉన్నాయండి నలగని బీర పువ్వులా పచ్చగా ఉన్నాయండి అంటే బంగారం సరే ఈయన వెళ్తాడు ఈయన వాదిస్తానంటాడు ఈయన్ని పట్టుకునేవాడు ఎవడు లేడా అక్కడ ఈయన ఇష్టం వచ్చాడు వాదించాడన్నమాట ఆయన వాదించి ఈయన కదిగా వాదించేది ఎవరో చెప్తూ ఉంటారు ఈయన పడుతూ ఉంటాడన్నమాట వాదించాడు వాదించి అన్ని యోగాల కంటే కూడా విష్ణు యోగం గొప్పది అంటాడు అన్నమాట ఏ విధంగా గొప్పది చెప్పాలి కదా దానికి ఒక కథ చెప్పాడు చక్కటి మన బాగుంటుంది దాని కథలు వినాలన్నమాట అనగానగా మిథిలానగరంలో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు మిథిలానగర రాజులు అన్నదమ్ములు కనతని తండ్రి బిడ్డలో కాండిక్యుడు కేశధ్వజుడు అని చెప్పారు చక్కటి కథ ఇది కృష్ణదేవరాయలు రాసిందే రాయడం అని అంత అందంగా రాస్తలే ఆయన వాళ్ళిద్దరు అన్నదమ్ములు వాళ్ళిద్దరు రాజ్యం కోసం దెబ్బలాడుకుంటారు దెబ్బలాడుకుని ఒక ఆయన ఓడిపోవాలి కదా ఒక ఆయన ఓడిపోతాడు కాండిక్యుడు ఓడిపోతాడు కేశధ్వజుడు రాజు అవుతాడు కాండిక్యుడు అనుకుంటాడు పొద్దుపోయిందారా నేను రాజ్యం పథకం కూర్చుంటప్పుడు వెళ్ళి అడవిలో వెళ్ళి తపస్సు చేసుకుందామని చెప్పి ఆయనతో పాటుగా మంత్రులను కూడా తీసుకుని వెళ్ళిపోతాడు వెళ్ళిపోతే అక్కడ తపస్సు చేసుకుంటూ ఉంటాడు ఈ లోపల కాండిక్యుడు ఒక యజ్ఞం చేసుకుంటాడు ఆయన యజ్ఞం చేస్తూ ఒక ఆ యజ్ఞం కోసమని ఒక ఆవుని అక్కడ చుట్టూ తిప్పుతూ ఉంటాడు అన్నమాట అది ఆవు అక్కడ పక్కన నేస్తూ ఉండగా ఒక రోజున ఒక పెద్ద పులి ఆ ఆవుని చూసి అక్కడ ఉన్నవాళ్ళని బెదరగొట్టి ఆ పెద్ద పులి ఆవుని మెడబట్టి తీసుకుని అడవిలో లాక్కెళ్ళి రక్తాన్ని తీసుకుంటూ ఉంటుంది ఎంత అందంగా రాస్తాడు కృష్ణదేవరాయలు అక్కడ అద్భుతంగా ఉంటుంది అలా రాస్తూ అలా చేస్తూ ఉంటే పాపం ఆవు యజ్ఞానికి పనికిరాదు కదా పనికిరాకపోయేటప్పటికీ మొత్తం మీద అక్కడ దగ్గరలో ఉన్నటువంటి సైనికులందరూ దాన్ని ఆ పెద్ద పులిని బెదరగొడితే ఆ పెద్ద పులి ఆవును వదిలిపెట్టేసి ఆ రక్తం కలిగినటువంటి నోటితోటి చప్పరించుకుంటూ పెడుతూ ఉంటుంది ఎంత అందంగా రాస్తాడు అన్న అందం అంతే అందం అది అన్నమాట అయితే మొత్తం మీద అప్పుడు ఆ మంత్రులు అడుగుతారు అయ్యా యజ్ఞం మరి ఆవు భూ పోయింది కదా మరి యజ్ఞం పోయినట్టు కదా నాశనం అయిపోయినట్టు కదా ఏం చెయ్యాలి అంటే మరి మీరు చెప్పండి పండితులు చెప్పండి బ్రాహ్మణులు ఉన్నారు కదా చెప్పండి ఏం చేయాలంటే వాళ్ళు అంటారు మాకెవరికి తెలియదండి దీని గురించి తెలిసినవాడు ఒక్కడే ఉన్నాడు ఆయన్ని అన్న మీ శత్రువు మరి మీరు ఆయన ఓడించేశారు కదా మీరు కాబట్టి ఆయన ఎవరు మీకు చెప్పేవాళ్ళు లేరండి అంటే అప్పుడు ఈ కేశధ్వజుడు ఏం చేస్తాడంటే అలా కాదు నాకు నేను మా అన్నని అడుగుతాను వెళ్ళి ఆయన నన్ను చంపేశాడా నాకు యజ్ఞఫలం వస్తుంది ఎలా విన్నాను లేదు నాకు దాని యొక్క ప్రాయశ్చిత్తం చెప్పాడా వచ్చి యజ్ఞం పూర్తి చేస్తాను అప్పుడు నాకు యజ్ఞఫలితం వస్తుంది నాకేం భయం లేదంట అనేటప్పటికీ సరే ఒకడు ఉత్తరయం వేసుకుని అంటారు అడిగిన వెళ్ళినప్పటికీ అక్కడ ఉన్నటువంటి ఆ కాండిక్యు యొక్క మంత్రులు అంటారు తమ్ముడు వస్తున్నాడు తమ్ముడా నిన్ను యుద్ధం చేయమంటారు ఈయన కూడా యుద్ధం చేయబోతుంటే అప్పుడు ఆయన అంటాడు నేను యుద్ధం చేయడం రాలేదన్నయ్యా నాకు ఈ విషయం వచ్చింది నాకు ఈ విషయం కావాలంటే అప్పుడు అలాగా తప్పకుండా మీకు చెప్తాను దానికి ప్రాయశ్చిత్తం చెప్తానండి ఆ ప్రాయశ్చిత్తం చెప్పుకుని తీసుకుని వెళ్ళి ఆ ప్రాయశ్చిత్తంతో ఆయన యజ్ఞం పూర్తి చేస్తాడు యజ్ఞం పూర్తి చేసిన తర్వాత మరి ఆ యజ్ఞానికి గురుదక్షిణ ఇవ్వాలి కదా మరి గురుదక్షిణ అంటూ మళ్ళా బయలుదేరి వస్తాడు ఇక్కడికి మళ్ళా వచ్చేటప్పటికి గురుదక్షిణ ఏమంటావు అన్నయ్యా
अब मंत्री अटार राज्य अड़गोया पड़कने अच्छे जबरन राज्य अड़गोया अंत ईन का ईन राज्य राज्य का केशध्वज की योग वेदांत योग अभी नेक आये दी अभी अभी चपया अंत आये राज्य नीचे राज्य अखर ले मन इधर की मन कुछ राज्य मन इधर ने केशध्वज आ वेदांत योग में मुख्यमंत्री योग विष्णु योग अभी अभी मत वाल मोक्ष विषय ఈ కథ చెప్పేటప్పటికల్లా అక్కడ ఉన్నటువంటి ఆ పాండ్యరా సౌరవన్న పండితులందరూ కూడా విష్ణు యోగమే పెద్దది అని చెప్పి తీర్మానించుకుని మొత్తం మీద విష్ణు చిత్తుడిని గౌరవిస్తారు ఆయనకి ఆడంబిస్తారు ఇక ఆయన ఉంచుకుని ఇంటికి బయలుదేరతాడు ఇంటికి బయలుదేరి వస్తూ ఉంటాడు ఇంటికి వస్తూ ఉంటాడు కదా ఇంటికి వచ్చేటప్పుడు మీ విష్ణు చిత్తుడికి ఆయన ఊళ్ళో బ్రహ్మాండమైన స్వాగతం జరుగుతుంది అన్నమాట ఆయనకి ఆయన సర్వ లేకపోవచ్చు భగవద్ అనుగ్రహం ఉంది ఆయన అయినప్పటికీ ఇలా వస్తుంటే ఒక రోజున వచ్చిన తర్వాత ఇంటికి వచ్చి మళ్ళా మామూలుగా పూలమాల కట్టుకోవడం అని పని ఆయన చేస్తూ ఉంటాడు. చేస్తూ ఉంటే మళ్ళా విష్ణుమూర్తి గారు ఆయన పని ఉంది ఆయన లక్ష్మీదేవితో అంటాడు. ఇదిగో నాకు నా యొక్క మతాన్ని స్థాపించిన వాడు ఇద్దరే ఇద్దరు, ఒకటి విష్ణుచిత్తుడు, రెండవది యామునాచార్యుడు కారణాడు అంటాడు ఆయన లక్ష్మీదేవితో అంటాడు. లక్ష్మీదేవి అంటే సరే ఈయన సంగతి మనకు తెలుస్తున్నాం కదా చూసాం కదా మన ప్రస్తుతానికి ఆయన సంగతి చెప్పండి. ఆ యామునాచార్యుడు రామానాచార్యుల కంటే పూర్వం వాడు, రామానాచార్యుడికి ఒక 50 ఏళ్ళు పూర్వం వాడు ఆయన ఒప్పుకోడా. ఆయన ఇంకొకటి అంటే ఆయన తాత నాథముని అని చెప్పి ఆయన తండ్రి ఈశ్వర భట్ట భటాలు వాడు. అయితే ఆ నాథముని గారు ఒకసారి తన కొడుకులు కోడలు తీసుకుని ప్రయాగకు వెళ్తారు. కోడలు నిండు చూడాలి పాపం. అయితే ఆ యమునా నది ఒడ్డున ఆవిడ ప్రసవిస్తుంది పాపం. అక్కడ ప్రసవిస్తే ఆవిడ అందుకనే ఆయనకి యమునాచార్యుడు అని పేరు పెడతారు అన్నమాట. వీళ్ళు పెట్టిన తర్వాత ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చేటప్పటికి ఇంటికి వచ్చిన కొన్నాళ్ళకి ఆ ఈశ్వర భట్టాల వారు చచ్చిపోతారు. చిన్నప్పుడు ఈ యమునాచార్యుడికి ఇంకా 5 ఏళ్ళ వయసు ఉంది కానీ చచ్చిపోవడంతో పోతే ఆ తండ్రి నాథముని ఆయన విరక్తి కలిగి సన్యాసం ఉంచుకుంటాడు. సన్యాసం ఉంచుకుంటే మిగిలింది ఎవరు? ఈ చిన్న కుర్రాడు, ఈ కుర్రాడు తండ్రి, ఆ తాత మనను, నాన్న మనను. పాపం అలాగే కట్టుకుంటూ వస్తుంటారు కాలం. చిన్నపిల్లవాడు పాపం ఆ కాలం ఉంది కదా. చేస్తుంటే ఈ యమునాచార్యుడిని ఒక గురువు గారి దగ్గర చదువు కట్టిపెడతారు అన్నమాట. ఆ సమయంలో ఈ పాండ్య మహారాజు ఇంతకు ముందు చెప్పిన మత్స్యధ్వజుడికి పూర్వం కూడా ఉన్నాడు. ఆ పాండ్య మహారాజు దగ్గర ఒక ఒక పండితుడు ఉండేవాడు. ఆయన పేరు విద్వజ్జన కోలాహలు అని ఆయన పండితుడే అవడం కానీ అంత అహంకారం విపరీతమైన అహంకారం. ఆయన అహంకారం ఎటువంటిదంటే పాండిత్యంలో నువ్వు పండితుడు అయితే నువ్వు పాండిత్యంలో నన్ను గెలు లేదా నా దగ్గర రావు అనేటటువంటి గర్వం ఉన్న మనిషి. అది ఎంత గర్వం అంటే ఆయన అక్కడ ఉన్న పండితుల దగ్గర అందరి దగ్గర పన్ను వసూలు చేసేవాట. ఇవ్వకపోతే నాతో వాదనగా అదేనమాట. పాండ్యరాజుకి ఈయనంటే ఇష్టం, ఈ కోలాహలం అంటే మహా ఇష్టం అనమాట. ఏం చేస్తాడు ఆయన, ఏం చేయలేడు కదా పాపం. అలాగ వసూలు చేస్తూ ఉండేవాడు. వసూలు చేస్తూ ఉంటేట ఈ యమునాచార్యుడు ఉన్నటువంటి గురువు గారు ఆయన పేరు మహాభాష్య భట్టు. ఈ కథలు బాగుంటాయి అన్నమాట. ఆ కథలు వింటాం ఎంత బాగుంటాయి. ఆ మహాభాష్య భట్టులు కూడా చాలా సాత్వికుడు, చాలా మహాపండితుడు ఆయన. అయితే ఎందుకు ఇంతో ఎందుకు వచ్చిన గొడవ, ఈ కోలాహలతో వచ్చిన గొడవ ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి ఆయన కూడా కప్పం కట్టుకునేవాడు బాబు. ఏదో సంవత్సరం కింద ఒకసారి కొన్నాళ్ళు కొన్నాళ్ళు ఆయన అంత డబ్బులు ఆగిపోయింది బాబు. 2 సంవత్సరాలు కప్పం బాకీ పడిపోయాడు. బాకీ పడిపోతే ఆ బాకీ వసూలు చేసుకున్నామని చెప్పి ఈ కోలాహలు ఏం చేశాడంటే వాడు శిష్యుని పంపించాడు. ఆ శిష్యుడు ఇంటికి వచ్చినప్పటికీ ఆ మహాభాష్య భట్టు గారు ఎవడో ఊరిపోయాడు. ఈ ఉన్నదేవుడు ఈ కుర్రాడు 15 ఏళ్ళ కుర్రాడు ఉన్నాడంతే. ఏదో పని చేసుకున్నాడు ఆయన. పని చేసుకుంటూ ఉంటే వచ్చి వాడు నానా తిట్లు చెత్త మారినాడు వాడు ఏదో బాకీ ఉన్నట్టు కానీ అనేటప్పుడు చూశాడు. చూసి ఏమయ్యా తిట్టడం బాగలేదు ఇలాగా, మా గురువు గారు మహాసాత్వికుడు ఆయన, నువ్వు తిట్టడం బాగలేదు, ఇలా తిట్టడం మర్యాద కాదు అంటాడు.
అనేటప్పటికి వాడు ఇంకా తిట్టి లేదు రాకపోతే నువ్వు వాదానికి రా అంటాడు. వాదానికి రమ్మని మీ గురుగారు మా గురుగారు కూడా లేదంటాడు. మా గురుగారిని వాదానికి వాదానికి రమ్మని అంటాడు. అంటే అంటాడు ఒక మాట, వాదం రావడానికి మా గురువుగారు అంత ప్రసిద్ధి రావక్కర్లేదు, సామాన్యుడు నా వాడి శిష్యుడు చాలు, నన్ను నేను వస్తాను కావాలంటాడు. దాంతో వాడు వాడు పెద్దవాడు వీడు కుర్రవాడు 15 ఏళ్ళు ఉంటే చిన్నవాడు టింగణ టింగణానికి చూస్తాడు వీడు కొంచెం వస్తున్న తర్వాత చిన్న పొట్టివాడు అన్నాడు. సరే వాడు కోపంతో అసలే కలుదాగిన కోలుదాగా వెళ్ళి పాండ్య మహారాజు ఆస్థానంలో కోలాహలుడు ఉన్న సందర్భంలో వెంటనే చెప్పాడు అక్కడ ఇలా అన్నాడు వాడు అని చెప్పి. కొంతమంది పండితులు అంటారు పోనీ బట్టలు గారు రానివ్వండి, బట్టలు గారు వచ్చే చూసుకుందాం ఇప్పుడైతే కంగారు ఎందుకంటారు కమ్మ. కొంతమంది అలా కాదు ఇప్పుడే తిరిగించారు వాడిని వీడంతా చేస్తారు. పాండ్య మహారాజు కూడా ఆవల పక్కనే ఉంటాడన్నమాట. సరే వెంటనే మహారాజు గారు ఒక పల్లకి పంపిస్తారు, 100 మంది సైనికులు పంపిస్తారు. రావాలి మరి ఈ తల్లి నుండి తాతమ్మ కంగారు పడిపోతుంటారు, ఈ కుర్రాడు వీడు వెళ్ళడం ఏంటి, ఎందుకురా బాబు ఎందుకు వచ్చింది చెప్పు రా నీకు అంటే. ఏం కాదు కంగారు లేదు నేను వస్తున్నాను చక్కగా ఉంటాను మర్యాద. ఈ లోపల ఏమవుతుందంటే అక్కడ కథ ఎంత బాగుంటాయి ఎంత బాగుంటాయి అనేవి. పాండ్య మహారాజు శైవుడు, ఆయనకి శైవభక్తి బాగా ఎక్కువ. ఎంత ఎంత భక్తి అంటే శైవుడు అనేవాడు కనబడితే వాడికి ఏం కావాలని ఇస్తారన్నమాట. వాడికి ఎన్ని రత్నాహారాలు వాజ్రాలు అన్ని ఇస్తారన్నమాట. అందుకనే ఆయన కృష్ణదేవరాజు చెప్తాడు అంటారు తామరపర్ణి నదిలో ఉన్నటువంటి ముత్యాలన్నీ కూడా ఆ శైవుల యొక్క మెడల్లో పడడానికి సరిపోలేదు అని ఇచ్చేవాడు. ఆయన యొక్క భార్య వైష్ణవ్ అంటే ఇష్టం, వాడు విష్ణుమూర్తి అంటే ఇష్టం ఆయన. చూడండి ఆ కాలంలో అలా ఉండేదన్నమాట. అయితే ఈ కోలాహలుడు శైవుడు పాండ్య మహారాజుకి ఇష్టం. ఎప్పటికైనా ఎలాగైనా సరే ఈ కోలాహలుడు యొక్క గర్వం అనసాలని ఆడుకుండేది. ఎలా వస్తుంది ఎలా తెలుస్తుంది పాపం. సరే ఈ యమనాచార్యులు వస్తున్నాయి, వచ్చినప్పుడు చూస్తున్నారు యమనాచార్యులు రాగానే నేను కూడా నేను వాదిస్తానంటాను. ఆవిడ చాలా సంతోషపడుతుంది. సంతోషపడితే ఆ కోలాహలుడు అంటాడు ఎంత అందంగా ఉంటాయి కదా, ఆ కోలాహలుడు అంటాడు ఆయన అసూయ ఉంటుంది కదా ఆయనకి, ఆయన అసూయతో అంటాడు అన్నమాట. ఇతను అది అరవంలో ఉంటుంది, అరవంలో బలం అది ఆడవందారా అంటాడన్నమాట. అంటే ఆడవందారా అంటే నిన్ను రక్షించడానికి వచ్చాడా అని వెడపడంగా అడుగుతాడన్నమాట. అడిగితే మహారాణి అంటుంది ఆడవందారు అంటుంది అన్నమాట. అంటే నన్ను రక్షించడానికి వచ్చాడు అంటున్నాడు. అప్పటి నుంచి ఆయన ఆడవందారని పేరు ఆయనకి, ఆడవందం వాడికి ఆడవందారని పిలిచాడు వాడికి. అయితే ఈయన వస్తాడు కుర్రాడు పాపం, మహారాణి అంటుంది రాడు రాజుతాడు అయ్యా ఈయన కొంచెం వాదం ఇచ్చే అవకాశం ఇప్పించండి ఆయనకి కొంచెం ఈయన కుర్రవాడు వీడు కొన్నవాడు విడిపండిదేంటి వాడు 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 ఎదురు పడ్డాడు వీడు నరిగిపోతాడు బొప్పైపోతాడు వీడు వీడు అనవసరంగా వద్దంటాడు వద్దంటాడు రాదు లేదు తప్పకుండా ఇప్పించండి నువ్వు అంత అడుగుతున్నావు కాబట్టి నేను ఇప్పిస్తాను. ఒకవేళ కనుక వాడు ఓడిపోతే ఏం చేస్తావని అడుగుతాడు రాదు, వాడు ఓడిపోతే నేను దాసీ అవుతానని చెప్తుంది వీడే. అప్పుడు ఆయన రాజుగారు ఆయన అంటాడు ఒకవేళ కనుక మీ వాడు గెలిస్తే నేను వాడికి అర్ధరాజ్యం ఇస్తానంటాడు. గెలవడం తెలుసు కదా ఎలాగ ఏదైనా వస్తున్నాడు ఇంకేంది. సరే ఇద్దరు వాదానికి వెళ్తారన్నమాట. వాదం జరుగుతూ ఉంటుంది, వ్యాకరణ శాస్త్రం ఆ శాస్త్రం కానీ అన్నింటిలోనూ వాదం జరుగుతూ ఉంటుంది. ఈ కుర్రవాడిని ఎవరు పట్టుకోలేకపోతారు అప్పుడు అంటాడు అనమాట. అప్పుడు పాండ్య మహారాజు ఈయన రాగానే అడుగుతాడు పొట్టివాడు ఇంత ఉంటాడు పాపం అది ఏంటి కూడా ఉండవు అనమాట. సంగతి చేయో ఇటుమంత ఠింగణావు నువ్వు ఇంత ఉన్నావు ఏ పొట్టివాడు ఠింగణ అంటే పొట్టివాడు అనమాట. తత్వ నిర్ణయ వాదం తనమే నీకు, నీకు తత్వాల గురించి ఎందుకయ్యా నీకు నువ్వు చేయగల వాళ్ళు ఒడితే నీ పట్టి మరోయనంగా లింగమును కట్ట కొడుకు మెరింగేడు అంటారు. నువ్వు ఓడిపోయావంటే నువ్వు వైష్ణవుడు వైష్ణవుడు కదా నీ మెడలో లింగాన్ని పెట్టి నేను మరో అనిపిస్తాను నేను సార్ అలాగే దానికి ఏమిటంటే తప్పకుండా అని వాదం ప్రారంభం అవుతుంది. వ్యాకరణ శాస్త్రంలో ఆయన అడుగుతూ ఉంటాడు ఈయన చెబుతూ ఉంటాడు. వారం రోజులు ఎక్కడికి వాదం తెమలదు గెలవలేకపోతాడనమాట ఈ కుర్రవాడు. సరే కోలాహలుడు అంటాడు ఈసార్లు అయింది మరి ఈసార్లే నువ్వు ఒక వాక్యాన్ని చెప్పు నేను ఖండిస్తాను దాన్ని దాన్ని వ్యతిరేకంగా చెప్పానంటాడు. చాలా బాగుంది ఇంకా చాలా బాగుంది కదా అని చెప్పి అలాగేనే అంటాడు. అలాగేనని నువ్వు ఒక వాక్యం ఎన్ని వాక్యం కావాలి ఎన్ని వాక్యాలు చెప్పమంటారు అని వాక్యాలు చెప్తానంటాడు. చెప్పుకోరాడు నీ ఇష్టం నేను ఖండిస్తాను నీకు ఎందుకంటాడు. సరే మొదటి వాక్యం మీ అమ్మ కొట్టవారు కాదు దీన్ని ఖండించు.
ఆయన గొడ్రాలు అయితే ఇలా పడతాడు, మీ అమ్మ గొడ్రాలు కాదు నేను ఖండించుంటాడు. ఆయన ఆలోచిస్తుంటాడు ఆ కొలాలు. ఇంకా రెండో వాక్యం వస్తుంది, ఇక్కడ ఉన్నాడు నేను పాండ్యరాజు ధర్మాత్ముడు కాదను. అయిపోయింది, సగం అయిపోయింది అక్కడ. ఈ మూడవది, ఈ పక్కనే ఉన్నటువంటి ఈ మహారాణి పతివ్రత కాదు, ఆయన పడిపోయాడు పూర్తిగా, పూర్తిగా పడిపోయాడు అయిపోయింది. ఆ కాలంలో ఆ చర్చిన అనామం ఏమిటంటే, ఒకవేళ ప్రశ్న వేసిన వాడు కనుక అవతల వాడు సమాధానం చెప్పలేకపోతే ఆ ప్రశ్న వాడికే సవాడే సమాధానం చెప్పాలన్నమాట. ఇప్పుడు ఈ భారం ఈ కురాడే పడింది, ఈ కురాడు చెప్పాలి కదా సమాధానం చెప్పాలి. ధైర్యంగా వేస్తా నించుంటాడు, అయ్యా సభగంగారికి నమస్కారం, మీరందరూ పెద్దవాళ్ళు, నేను కింగణ చిన్నవాడిని. సరే మొదటి ప్రశ్న, కోలాహలం యొక్క తల్లి గొడ్రాలు కాదు అన్నాం కదా, ఏకపుత్రో హ్యపుత్ర ఇది లోకవాద లోకవాద అని ఒక మను సంహితకు మేధాతిథి భాష్యం అని ఉంటుందన్నమాట. చూడండి ఎంత చదువుకున్నారో వాళ్ళు, మీరేమనుకోవద్దు ఎవరు. దాని అర్థం ఏంటంటే ఒక పుత్రుడు ఉన్నవాడు పుత్రుడు లేని వాడికి లెక్క అని అర్థం అన్నమాట. అయితే కోలాహలుడు ఒకడే పుత్రుడు కదా, లోకవాదం ప్రకారం మీ తల్లి పుత్రుడు లేనట్టు లెక్క అనమాట. అయితే ఆశ్చర్యపోయే సమాధానం. ఇక రెండో వాక్యం, పాండ్యరాజు ధర్మాత్ముడు దాన్ని ఖండించాలి, ఆయన ధర్మాత్ముడు కాదని చెప్పాలి. సర్వతో ధర్మషడ్భాగో రాజ్ఞో భవతి రక్షత. మనుస్మృతిలో ఒక శ్లోకం ఇది, సర్వతో ధర్మషడ్భాగో రాజ్ఞో భవతి ధర్మత భవతి రక్షత. అధర్మాపి ధర్మ అధర్మాదపి షడ్భాగో భవస్యత్యభ్యరక్షిత అని ఒక శ్లోకం అన్నమాట. రాజు ఆ రాజ్యంలో ఉండేటువంటి అన్నింటికీ కూడా ఆరో భాగం ఆయింది, అంటే అన్ని ధర్మాల్లోకి అన్నింటిలోకి కూడా అన్ని మనం ఏ పుణ్యం చేసినా సరే అందులో సగం భాగం ఆరో భాగం రాజు పెట్టింది అన్నమాట. బాగానే అధర్మాదపి షడ్భాగం అధర్మంలో కూడా ఆరో భాగం ఆయన పెడుతుంది. ఇది మహానుభావులారా మీరందరూ పండితులు, ఇది కలియుగం. ఈ కలియుగంలో ధర్మం ఒక భాగంలోనే నడుస్తుంది, అంటే ప్రజలందరూ కూడా 300 ప్రజలు 300 పాటు అధర్మమే చేస్తూ ఉంటారు. కాబట్టి వారి భాగంలో ఆరో భాగం రాజు ఈ మహారాజు చెందింది కాబట్టి ఈ ధర్మాత్ముడు కాదు అని చెప్పాడు. ఇక మూడవ ప్రశ్న, పాండ్య మహారాణి పతివ్రతా దాని కాదాలి కదా. మనుస్మృతిలోనే ఇంకొక శ్లోకం చెప్తూ రాజు అనేవాడు ప్రభావంలోట సూర్యుడు చంద్రుడు ధర్మరాజు అగ్ని ఇంద్రుడు వాయువు ఇలా 8 స్వరూపాలైనవి. మహారాణి అనేవాడు 8 ప్రభావంలో 8 స్వరూపాలైనవి. కాబట్టి ఈ మహారాణి ఈ మొక్క మహారాజుకే భార్య కాదు, 8 భార్య అని. అటువంటిప్పుడు పతివ్రత ఎలా అవుతుంది, సావిత్రి పవిత్రత పతివ్రత ఎలా అవుతుంది ఇవిడే. దాంతో మహారాణి చాలా సంతోషిస్తున్నారు ఇవిడ. ఆవిడ రాజసభలోనే నడుస్తుంది, ఆడవందారని నడుస్తుంది అనమాట ఆవిడ. ఇది యమునాచార్య చరిత్రలో ఉంటుంది ఇదంతా. అంటేనే దీన్ని ఎంతనే దీనిందరినీ తగ్గించుకోపోయిన కృష్ణదేవరాయలు ఒక ఆశ్వాసంలో రాస్తాడు ఇదంతా. అయిన తర్వాత ఆయనకి అధరాజు ఇస్తాడు మహారాజు, ఆయన సుఖంగా ఉంటూ ఉంటాడు. పరిపాలన చేస్తూ ఉంటాడు ఆయనకి, ఆయన తెలివితేటలు గొప్ప కదా, అద్భుతంగా పరిపాలన చేస్తూ ఉంటాడు, దండయాత్ర చేస్తూ ఉంటాడు, ధనం సంపాదిస్తూ ఉంటాడు. ఇక వేదాలు ఇవన్నీ వెనుకబడిపోయాయి అనమాట. ఆయన 35 చెప్పగల ఆయన తండ్రి తాత నాథమూని గారు ఎక్కడో తపస్సు చేసుకుంటూ ఉంటాడు. ఆయన ఆయన వింటాడు ఈ గురించి, అయ్యేది మనమనవాడేంటి, ఇది ఎక్కడ కర్మ, ఇది ఎక్కడ గొడవా, వీడు మహారాజు మనకెందుకు, వీడు అన్ని పాపాలు చేస్తున్నాడు, వీడు ఏమయ్యా ఎలాగైనా సరే ఈయన పాపం, ఈయన తప్పించాల్సిన బాధ్యత మనం ఏమిందని చెప్పి మన తన శిష్యుడు శ్రీరామ మిశ్రుడు అనే ఒక ఆయన ఉంటాడు. ఆయన పంపించి మరి నాయన ఎలాగైనా సరే వాడిని అందరూ తప్పించడా బాబు ఆ పాపంలో నుంచి
एलाता मधुरा नगर गानी एम चेस्ट महाराज आय नगर की दर्शन दूसरा आय महाराज यमराज महाराज चुटू बोर्ड सैनिक रावरी वाड़ स्ने कटी आंटवाड़ की शाखा रोजू अटा चाला रुचिकर रोज पड़ता राजुगारी वाड़े तिटा आये बहुत ओ रोज मारे अदर रे मन के लेदी वैष्णुवा इवा रेद रेदा पन सर मरना पीड़ा सभा वर्वा एवरुटे अय्या नैन नी तातगार नाथमी आये ओक शिष्युतगार ओ मार चपमी आये निधि अट्ठेपेट ना मनोड़ की उम्मीद चपाड़ी आये मैं मनोड़ कदास्ते बहुत अब इतान अला दंडयात्री वेलानी समय का डबू का अब वर्षाकाल दंडयात्री समय उन्नी चूपी उठा अब आये वर्णिस्ता कृष्णदेवराय वर्षाकाल वर्णिस्ता अरवे पद्याल दुनिश्चित दृष्टि एंत बहुत चूँ चूल परिपक्व कारणोदराग्र रंध्रम वाननी सुरंग मशक पंत दवधूमन रतसेयड़े विश्रांति अनगेटा अरवे पद्याल पद्यों को अभी पद्या चपाने प्रस्ताव की अंदर अड़ी मेड़ वृक्षा केड़चे आ मेड़चे पड़ पड़न आेड़चे पैन मशक दोमल दिन दोम दूर प्रस्ताव वेसंकाल वेड़क आग लेक अंदर दूर अब वर्ष पड़ने वर्ष वाननी अंदर पड़ने के अम्मया बड़ी लेते अवी सारी बड़ी वे एनकोचे सतोष रथसेग वेटे चलबड़ी अभी प्रपंचा चपंक कोसम वे चूँ अंदा सुनिश्चित महाराज आये एक्वा चपा अवसर अरवे पद्याल चुनाव अलागे तरवा शरद ऋतु वर्ण वस्त अद नाब नाब पद्या दी विचित्रे दादापू नूट पद पद्या वर्ण चपारे इंत चप्पनवा ये भाषा साहित्यू लेवर की संस्कृत अंत श्रीकृष्णदेव सर यह श्रीराम मिश्रुड़ डबू डबू बाल निधि चूप्चाल आई की राबे मत रहा इधर कैसे उतारे कावेरी तीन दूसरे भगवदगी चपड़ा बहुत विन नैन इन विनानी मेटी बहुत चपमटा भगवदगी चुपकटा वेन तरह कावेरी नदी तीर कावेरी नदी दाटन तरह द्वीप आ द्वीप स्ना कावेरी नदी स्ना तरह अड़े गुड़ की गुड़ की तीस चूपस् अंगनायक आये पादा चूपी इदे तातगारी निधि नी कटा आये आश्चर्य होता रेमनाथ गारी वंश एंत गोपदा ने रो इन ना वैंने सन्यास आये तन को राजी राजनीत यमुनाचार्य चरित चला गोपदन आ विष्णु चुपा चरित्र सर चाहिए सर विष्णु चित्र कदा विष्णु चित्र कद रहा कदा ईनक आड़पील दुलस वन पुकू उ आड़पि पेदी आवड़े पन अड़े पूल को आ पूल मुझे मेडल वेस आ तर देवड़े चूस्त पिना देवड़ा वेड़े इंकड़ा पौरपा पिना आज प्रेमित पंपती एला साध्यमेंटाड़ी वील अड़ता मन आने अड़ता इलाव ये गोड़े आ पिछले चिखी
మా అమ్మాయి నీకు ఏదో ఉపాయం చెప్పమంటాడు. ఆయన పడవక నవ్వి ఆయన అంటాడు అన్న భగవంతుడికి నా నా యొక్క భక్తుడిగా ఉంటే ఎందుకు బాగుతుంది నువ్వు నా నా పాటలు నా గురించే పాడుతుంది కదా అమ్మాయి కూడా మంచిదే కదా ఇలా పాటలు పాడిన వాళ్ళు సాక్షాత్ మోక్షం పొందుతారయ్యా అని చెప్పి ఒక కథ చెప్తాడు మాలదాసరి కథ అని ఒక గొప్ప కథ. ఇది కృష్ణదేవరాయలే చెప్పాలి అంత గొప్పగా చెప్తాడు ఆయన. మరి ఒక ఊళ్ళో ఒక అంత్యక్రమ మానవాడు ఉంటాడు. వాడు ఎప్పుడు కూడా చాలా మహాభక్తుడు విష్ణు భక్తుడు అనమాట వాడు. ఆ విష్ణు భక్తుడు ఒకసారి రోజు కూడా ఆ పక్కన ఉన్న గుడిలోకి వెళ్ళి విష్ణుమూర్తి గుడి అనమాట గుడిలోకి వెళ్ళి రోజు పొద్దున్నే ఆయన పని ఏంటంటే మంగళకవి తీరాగంలో ఒక పాట పాడి ఆయన అక్కడ కూర్చుని ప్రసాదం ఇచ్చేవాడు తిని ఇంటికి వచ్చేవాడు అనమాట. రోజు ఇలా వచ్చేవాడు వస్తుంటే ఒకరోజు ఏమైందంటే రాత్రి అర్ధరాత్రి ఆ పక్క వాళ్ళ ఇంట్లో ఎక్కడో ఆ కోడి ఉండేటటువంటి గూడు ఉంటుంది కదా ఆ గూడులో పిల్లి దూరింది. పిల్లి దూరడం తోడా కోళ్ళన్ని కంగారు కేకేసేది. పాపం అర్ధరాత్రి అయిపోయింది అప్పుడే తెల్లారిపోయింది అనుకుని ఈ మనవాడు లేచి మొదలుపెట్టి బయటకెళ్ళాలని మొదలుపెట్టాడు అనమాట ఆ గుడికి వెళ్ళాలని. ఆ చీకట్లో దారి తప్పి అలా నచ్చుకుంటూ పోయాడు ఒకటికి అలా నచ్చుకుంటూ నడుచుకుంటూ పోయేటప్పటికి ఒకసోట పాడుపడిన గ్రామం అన్ని ఎముకలు తినేసినటువంటి ఆ ప్రదేశం అంతా ఉందన్నమాట. అక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు చూస్తాడు ఆయన చాలా పెద్ద మర్రి చెట్టు అనమాట. అక్కడ కృష్ణదేవరాయలు చెప్తారు ఎంత బాగుంటాయి కాంచన వైష్ణవుడ తయోజన కాంచన వైష్ణవుడ తయోజన జాఘాటోత్త శాఖోప శాఖాంత్యధ్యాన చరణ్ మరుద్ర యదవీయ ప్రేష్టోద్యోంచ కీట కృత ప్రణశ్చరణ దిప్యాపారిధ్వన్య నిస్తంచారాత్త మహాఫలోపమ ఫలస్పాయ ధ్వడక్ష్మాజమున్ అంటాడు. ఏమైనా అర్థమైందా? పెద్ద విజయం అండి. కానీ చూడండి ఎంత బాగుంటుందంటే అది అర్థం కాకపోవడం కారణం ఏంటంటే అది పెద్ద వడవృక్షం కొన్ని యోజన అర్ధ యోజన దూరం ఉండేది. అది ఎలా ఉందంటే దాని మీద పడినటువంటి ఆకులన్నీ కూడా రాలి దూరంగా పడ్డాయి. ఆ రాలి పడిన ఆకులు తినేసి పురుగులు తినాయి. పాపం పురుగులు తినగా మిగిలిన ఉంటాయి దాంట్లో ఈనలన్నీ ఉంటాయి కదా. ఆ ఈనలు ఏం చెబుతున్నాయంటే ఈ చెట్టు దగ్గరికి రాబోకండి మీరు అని జనాల్ని హెచ్చరిక చేస్తున్నట్టుగా ఉన్నాయట. హెచ్చరిక చేస్తుంటే ఆ ఆకుల యొక్క సోదరులు ఎవరు పళ్ళు ఆ పళ్ళు ఆ ఆకులకి సన్మానం చేసినట్టుగా ఇంత మంచి ఉపకారం చేస్తున్నావు కాబట్టి నీకు సన్మానం చేస్తున్నావు అని చెప్పి ఆ పళ్ళు రాదు కనబడే ఎంత అందరూ ఆయన అది ఎందుకు ఇంత చేస్తే అది మర్రి చెట్టు. సరే దానికి కారణం ఏంటంటే ఆ మర్రి చెట్టు మీద ఒక బ్రహ్మరాక్షసుడు ఉన్నాడు. ఈ దాసరి అక్కడికి వెళ్ళినప్పటికీ వీడు వచ్చాడు కదా అని చెప్పి ఆ బ్రహ్మరాక్షసుడు దిగి వచ్చి రారా బాబు నేను భోజనం చేస్తాను అనుకున్నాను అని చెప్పి వాడిని కట్టి లాక్కెడతాను అనమాట. లాక్కెడితే ఈ దాసరి ఏం చేస్తాడు పొద్దున అయింది వీడు తినేస్తాడు మన నెలగొను అయ్యో పొద్దున అయింది నిన్న రాత్రిగా చచ్చిపోకపోయాను నేను నిన్న రాత్రి చచ్చిపోయి ఉంటే కనీసం మోక్షం దొరికేది నేను ఇవాళ పొద్దున్న స్వామితో మంగళకైసి రాకని పాడకుండా చచ్చిపోతున్నాను అని బాధపడుతూ ఆ బ్రహ్మరాక్షసుడు చూసి అంటాడు నువ్వు ఎలాగూ మంచిదేనయ్యా నువ్వు ఎలాగూ తింటావు నేను దొరికిన భోజనాన్ని కదా విస్తరణలో వచ్చిన భోజనం ఇక్కడ పోను కదా నేను నాకు ఒక ఉపకారం చేసిపెట్టు నువ్వు నన్ను ఒక్కసారి ఒక గంటసేపు వదిలిపెట్టు పక్కనే కురుగుడి అని ఒక ఊరుంది అక్కడికి వెళ్ళి విష్ణుమూర్తి దగ్గర ఒక పాట పాడేస్తానయ్యా నేను కనీసం ఆ పాట పాడుతున్నారు నన్ను తిందు దాన్ని నువ్వు అంటాడు. ఆ బ్రహ్మరాక్షసుడు ఒప్పుకోడు ఈయన ఒట్లేసుకుంటాడు మొత్తం మీద ఒప్పుకుంటాడు గెలవాల ఈయన వెళ్ళి ఆ గుడికి వెళ్ళి పాట పాడి తిరిగి వస్తాడు. తిరిగి వచ్చేటప్పటికి తిరిగి వచ్చి అంటాడు ఏమయ్యా నేను వచ్చేసాను చూసుకో నేను ఎక్కడ ఏమీ దాచుకోలేదు నా ఒళ్ళన్నీ ఇలాగే ఉన్నాయి శుభ్రంగా చూసి తిరిగి భోజనం నాకు ఆయన శుభ్రంగా ఉంటుంది అంటాడు. అంటే వాడు ఆశ్చర్యపోతాడు. ఇప్పుడు ఆశ్చర్యపోతాడు ఇదేమిటి వదిలిపెట్టిన బాగా రావ మనిషి రావడం ఏంటి అని చెప్తే నువ్వేడు అయ్యా ఇక్కడ దొరికి ఇది ఎక్కడ అభిపే నేను తినలేను నేను తిరుపతి గారిలో అయ్యో తిరుపతి ఎలా నాకు పాపం వస్తుంది ఇప్పుడు వస్తాను నన్ను తినేయాలను ఎలాగో తినేసేస్తుంది గాను అంటాడు. అనేటప్పటికీ అభిపే నేను తినలేను కానీ నాకు ఒక ఉపకారం చేసిపెట్టు నువ్వు నీవు పాడిన పాటలో సగం భాగం నాకు పుణ్యం నాకు ఇస్తే నాకు అయిపోతుంది అంటాడు. నేను ఇవ్వనట్టు ఏమయ్యా నీకు ఉందో లేదా నేను పుణ్యం నా పుణ్యం నీకు ఎందుకు ఇస్తా నేను నేను ఇవ్వను అలా ఇవ్వనట్టు ఎన్నో జన్మలు ఎత్తుతున్నావు ఎన్నో రకరకాలుగా నువ్వు ఎన్నో జన్మలు ఎత్తావు నేను ఎన్నో జన్మలు ఎత్తాను ఈ జన్మలో నాకు ఈ పుణ్యం వచ్చింది నేను ఇవ్వేదమంటావు వెళ్ళి ఇదేంటి లాభం లేదు
కృష్ణదేవరాయలు మంచి చక్కటి కదా ఉదాహరణ చెప్పాడు. పచ్చకర్పూరం ఇచ్చి ఉప్పు తీసుకోమంటావా నీ దగ్గర నుంచి? నేను తీసుకోనండి, నేను ఇవ్వనంటాడు. ఆ మహారాష్ట్ర కాలమే పడతాడు, పాదు పావునే పోయా కొంచెమే పోయా అంటాడు. పోన్లేవు నీ చివరి పాడేది కదా, ఆ పాటలో చిన్న భాగమే పోయా నాకు సార్ అంటాడు. అప్పుడు ఈయన అనుమానం వస్తుంది, ఎందుకెందుకు గాలవేలా పడుతున్నాడు, ఈ బాధ ఏమిటి అసలు, నువ్వు ఎందుకు రక్ష పోయావో చెప్పబోయేమున్నాడు. అప్పుడు ఆయన చెప్తాడు, ఆయన నేను మహాపండితుడినయ్యా, ఇవరకు పండితుడిని, నాకు అన్ని శాస్త్రాలు వచ్చిన 14 కాలంలో గొప్పవాడిని. అతను గొప్పవాడి అయినప్పుడు నా గర్వం చాలా ఉండేది, ఈ గర్వంతో ప్రతి పండితుడిని నువ్వు కాదనేవాడిని, నేను బోధించేవాడిని, నన్ను పండితుడిని కాదంటావా అనేవాడిని, ఇలాగ గర్వంతో ఉండేవాడిని. ఉండగా ఒక రోజు నెగ్గించేద్దాం బుద్ధిపుట్టింది నాకు. బుద్ధిపుట్టి మధురా నగరం వెళ్ళి అక్కడ చేయడానికి పనులు చేసి మూడు డబ్బు సంపాదించాను నేను. ఆ డబ్బంతా పట్టుకొస్తుంటే దారిలో దొంగలు కొట్టి ఆ డబ్బు తీసేసుకోవడంతో నన్ను కొట్టేశాడు. కొడితే ఇంకోటెవడో ఒకడు కాకస్మస్సు అని ఒకడు ఉండేవాడు, వాడు కూడా నా దగ్గర చిన్న చివరి డబ్బు తీసుకుని పోయాడు. ఆ డబ్బు తీసుకుపోవడంతో వాడి రూపం నా కళలో మిగిలిపోయి నేను పోయేవాడు పోయేటప్పటికి, అందుకని బ్రహ్మరాక్షసుడు అయ్యాను అంటాడు. భార్య బ్రహ్మరాక్షసుడు నేనేం చేసేది, నాకు నేను ఏమి ఇస్తాను నీకు, కాదు బాబు కొంచెం పుణ్యం కొంచెం ఇవ్వడం సరిపోతుంది అంటాడు. సరే ఇస్తానులే, ఒక చివరి పాటలో పుణ్యం తీసుకోండి. ఆ మాట అనేటప్పటికల్లా ఆయన చక్కటి శ్రీ వైష్ణవుడు అయిపోయి ఈయనకి నమస్కారం చేసి ఈ దాసరికి నమస్కారం చేసి, అయ్యా నీ మూలంగా నేను మోక్షం పొందుతున్నాను అని చెప్తాడు. అంత ఎంతో అద్భుతంగా చెప్తాడు అనమాట, ఇది నేను చెప్పింది చాలా తక్కువైంది కదా. సరే ఆ విష్ణుమూర్తి ఈ విధంగా చెప్పిన తర్వాత, మీ అమ్మాయి అందుకనయ్యా బాధంతానం, మీ అమ్మాయి నా గురించి నా మీద కూడా ప్రేమతో పడుతుంది కాబట్టి మా అంతఃపురంలో జడ్జి చేయంటాడు. జడ్జి చేయంటే అదేం లాభం లేదు, మా ఊరు రాదు, మా వెలుగుతూ వస్తే అప్పుడు ఇస్తాను మీ అమ్మాయి, మా అమ్మాయిని మీకు పెళ్లి చేస్తాను అంటాడు. సరే వెలుగుతూ పెడతాను, అక్కడ పెళ్లి చేసుకుంటాను. గోదాదేవి ఆ విధంగా విష్ణుమూర్తికి భార్య అవుతుంది. ఆవిడ అడవంలో ఎన్నో గీతాలు పాడుతుంది, అద్భుతమైన గీతాలు పాడింది. కృష్ణుడు మీద పడుతున్నాడు, ఆవిడ కృష్ణుడు యొక్క తత్వాన్ని పాడుతూ మిగతా అనిపిస్తుంది. యశోదని అందరినీ పిలిచి రండి రండి కృష్ణుడిని పండిద్దామని బయలుదేరుతున్నాడు. ఇప్పుడు కూడా మన గోదాదేవి చేస్తున్నాం అక్కడ అరవం దేశంలో ఆ ప్రాముఖ్యం. కృష్ణదేవరాయలు దాన్ని రచిస్తాడు, అంత అద్భుతమైంది. ఇంకా సమయం ఉంటే ఒక్కొక్క చెప్పుకోవచ్చు కదా, ఇంకొక పావుగంట ఉందా? కృష్ణదేవరాయలు ఆస్థానంలోనే నంది తిమ్మన గారిని ఇంకొక అసలుగేజాలో పండితుడు, ఆయనకి ముక్కు తిమ్మన అని పేరు. ఈ ముక్కుని పేరు వచ్చిందంటే బహుశా ముక్కు పెద్ద చేయొచ్చు అని కొంతమంది, లేదు ఈయన ముక్కు మీద ఒక పద్యం రాసి రామరాజు భటుడిని అమ్మేశాడని, ఆయన దాన్ని ఎక్కడో రాసుకున్నాడని. ఈ కథలు ఏ కథ ఎలాగే రాదు కదా. మొత్తం మీద ఆయన కొడుకు చక్కటి కవి. ఆయన ఒక రాణిగారి దగ్గర నుంచి అరణంగా వచ్చినవాడు అనమాట. రాణిగారు రాజ్యం కూతురిని పంపిస్తూ, ఆ కాలం సంప్రదాయం ఏమో మనకు తెలియదు, కూతురిని పంపిస్తూ తన ఆస్థానంలో ఉన్న పండితులను పంపించి మీరు రెండు వాళ్ళతో కూడా ఉన్నానని చెప్పి ఆయన అలా వస్తాడు. ఇంకో కథ ఏంటంటే, ఇంట్లో కాల భాగంలో ఒకసారి ఆ రాణిగారు ఆవిడ అంతఃపురంలో ఉండగా కృష్ణదేవరాయలు ఆవిడ అంతఃపురానికి రావడానికి ఆలస్యం అవుతుంది. పాపం ఆవిడకి నిద్ర వస్తే కాళ్ళవైపు తలబెట్టుకుని కాళ్ళు తలవైపు పెట్టి పడుకుంటుంది పాపం, నిద్రపోతుంటుంది. ఈయన ఎప్పుడు అర్ధరాత్రి 2 గంటలకి కానీ రాజకీయ గారిని తెచ్చి వస్తాడు ఒకసారి, వచ్చి మామూలుగా పడుకుంటాడు. పడుకునేటప్పటికి ఎక్కడో నిద్రలో తనే కాదు పాపం, ఆయన ఆవిడ కాలు ఆయన తగ్గుతుంది. ఈ పెద్ద మనిషి కోపం వస్తుంది, కోపం వచ్చి లేచిపోయి దగ్గరికి ఎడపడేసి అనుకుంటాడు. పాపం రాణి గారి బాధలు బాధగారికి ఎవరు చెప్తుంది, తనతో వచ్చినటువంటి కవి గారి మీద ఈయన చెబుతుంది. అలాగే చూద్దానండి అమ్మ కంగారం పడుతుంది అని చెప్పి భార్య యొక్క కాలు తగలడం తప్పు లేదు అనేటటువంటి విషయాన్ని నిరూపించడానికి చెబుదామనే ఉద్దేశంలో ఒక కావ్యం రాస్తాడే, అది పాండ్యాతావాహనం. బాగుంటుంది, అందంగా ఉంటుంది, చక్కగా ఉంటుంది. శ్రీకృష్ణుడికి 8 భార్యలు, అందులో 14 సత్యభామ అంటే మహాప్రేమ అనుకుందాం కలిసింది. శ్రీకృష్ణుడు ఓ రోజున రుక్మిణీదేవి ఇంట్లో ఉంటాడు. మన తెలుగు వారికి
రెండు పాత్రలు అంటే మహా ఇష్టం, మహామహా ఇష్టం అన్నమాట. ఒకటి సత్యభామ, రెండోది నారదుడు. వాడిద్దరూ కలిగి ఉంటే మనకి తెలుగు వారికి పండగ. ఆ రెండు పాత్రలో ఉన్నటువంటి కావ్యం పాఠ్యాతాభావం. సరే, కృష్ణుడు రుక్మిణీదేవి ఇంట్లో ఉండగా నారదుడు వస్తాడు. వచ్చిన వాడు ఉండొచ్చు కదా, ఊరికే రాడు కదా. స్వర్గలోకం నుంచి వస్తూ వస్తూ పారిజాత పుష్పాలు పట్టుకొస్తాడు. ఇక్కడ పారిజాతం అంటే స్వర్గంలో ఐదు రకాల వృక్షాలు ఉంటాయన్నమాట. అవన్నీ కూడా మీరు అడిగిన కోరిక ఇస్తుంటాయి. అవి సంతానము, మందారము, కల్పవృక్షము, పారిజాతము, హరిచందనం అని చెప్పి వాటిలో రెండు పూలు పూస్తాయని పోశాను. పారిజాతం పూలు పూసింది పోశాను. ఓ పావు ఓ పూలు పట్టుకో, ఆ పూలు పట్టుకొచ్చాడు పాపం. పట్టుకొచ్చి రుక్మిణీదేవి దగ్గర ఉన్నాడు, కృష్ణుడికి ఇచ్చి నమస్కారం పెట్టాడు. రోజు కంటే మనం వెళ్తాం ఏదో పట్టుకెడతాం కదా, అలా పట్టుకొచ్చాడు పాపం. పట్టుకొచ్చిన వాడు ఇవ్వచ్చు కదా, కృష్ణుడు పుచ్చుకున్నాడు మాట. పుచ్చుకున్న కృష్ణుడు ఊరుకోవచ్చు కదా, తను కావాలంటే తను తమలో పెట్టుకో కిరీటంలో పెట్టుకోవచ్చు. ఆయన లేదా జతపు తిరిగాడుకునే ఈ కథే లేదు. ఆయన ఏం చేశాడు, ఉన్నవాడు అనుకున్నాను. ఆయన అనుమానం వచ్చింది, ఇక్కడ కృష్ణుడు రుక్మిణీదేవి ఉంది కదా, మన సత్యభామ పంపిస్తే బాగుండదు కదా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే మన నారదు ఉన్నాడు కదా మనం, ఈయన అన్నాడు, ఆవిడ ఇవ్వయా పర్వాలేదు చెప్పి ఆవిడ చేతిలో పెట్టేసేటం. ఆవిడ చేతిలో పెట్టేసేటప్పటికీ పెట్టితే పర్వాలేదు, ఆయన పెట్టినా పర్వాలేదు. ఈ నారదుడు అక్కడి నుంచి, అబ్బో రుక్మిణమ్మ నువ్వు ఎంత గొప్పదాని, నువ్వు నీ అంత గొప్పవాళ్ళు ఎవరు లేరు, వెళ్ళిపోతున్నావు నువ్వు, ఈ బాల్యాల పక్షం పెట్టుకున్నప్పుడు కదా, నువ్వు లక్ష్మి సాక్షాత్ లక్ష్మీదేవి నువ్వు అన్నా పర్వాలేదు ఎంతో కన్నాడు. అదే కాదు, ఈ దెబ్బతోటి ఆ సత్యభామ గర్వం ఉండే దాని రోగం కుదురుతుంది అన్నాడు అన్నాడు కదా. అసలు విషయం అంతా ఏంటంటే, ఈ కృష్ణుడికి 8 భార్యలు, ప్రతి భార్యకి ఎవరంత పొరం వారికి ఉంటుంది అన్నాడు బాబు. అలాగే ప్రతి భార్య కూడా తన యొక్క చరికత్రంలో ఒకతని మిగతా భార్యలో పెడతారు, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి రహస్యాన్ని తెలుసుకోవడం కోసం. అందుకని ఏ భార్య ఇంట్లో కూడా రహస్యంగా ఏ పని జరగడానికి వీలేదు అక్కడ. అది అది శ్రీకృష్ణుడు సంసారం అలాగా నడిమీది పెట్టినటువంటి అంగంలో తయారైనటువంటి ఆయన సంసారం అది అని చెప్పిన మహానుభావుడు. సరే, అలాగే ఈ సత్యభామ యొక్క చరికత్ర కూడా ఒకటి రుక్మిణీదేవి ఇంట్లో ఉంది. ఆ సమయంలో రుక్మిణీదేవి సత్యభామ ఏం చేస్తోంది, తన అంతఃపురంలో వెనకాల చక్కటి శృంగార వనంలో ఒక గిరి పొంత చోట కేరి వనంలో కేడిగా మందిరంలో ఒక చంద్రకాంత శిలం మీద ఏంటి పుప్పుడు తగినటువంటి కూర్చుని శ్రీకృష్ణుడికి ఒక గుణాలు మాట్లాడుతారు. ఎంత అందంగా అంటే ఆయన తిమ్మన చెప్పడమే చెప్పడం అన్నమాట. ఆయన పేరు ముక్కు తిమ్మన కాదు, ముద్దు తిమ్మన. అంత చక్క ముద్దు ముద్దుగా చెప్తారు ఆయన అనమాట. ఎందుకు ముద్దుగా చెప్తారో చెప్తారో తెలుస్తుంది, చాలా బాగుంటుంది అనమాట. అలా కూర్చుండగా ఈ చెరికెత్తే ఈ రుక్మిణీదేవితో ఉన్నటువంటి సత్యభామ చెరికి చూసి, అమ్మయ్య విషయం తెలిసిపోయింది కదా బయట పడుతుంది. ఆవిడ బయటకు వెళ్ళి ఆవిడ చెప్తుంది ఇలా జరిగింది. అప్పుడు ఇంకేముంది ఆవిడ అనమిని రేటు వడ్డ యురగాంగనయ్యంబడి నేయోయే భగ్గన వెలుకొన్న భీషణ ఉదాసన కేలయనంగా నేర్చి చేసి ఎలా లేచిందండిగా, నెయ్యి పోస్తే అగ్ని ఎలా వేస్తుందో అలా లేచింది కోపం వచ్చింది ఆవిడకి. అలాగే తోక తొక్కిన తాచుదాగా లేచింది, భీషణ ఉదాసన కేలయనంగా లేచి హెచ్చిన కనుదోయి కెంపు తన చక్కుల కుంకుమ పట్రభంగ సంజయిత నవీన కాంతి వదలక గద్గద కింద కంటి. ఆవిడేం చేసిందంటే కళ్ళు ఎర్రబడిపోయినాయి అనమాట. ఆ ఎర్రబడిన కన్నులు ఆవిడ ఆ చిక్కులలో కలవాడుతాడు. అంత అందంగా, అంత అందమైన మనిషి ఆవిడ. అందుకే తెలుగు వారికి సత్యభావం అంటే మహా ఇష్టం. మన అడగొడుచాడు ఆవిడ ఏం చేసేదో మనకు సంతోషంగా ఉంటుంది అనమాట. సరే, అప్పుడు ఈవిడ అడుగుతుంది, ఇంకా చెప్పు ఏమేమీ కలహాసనం అతడికి ఏదంది ఇచ్చాడని ఇట్లాడినా చెప్పు చెప్పు, ఏం చెప్పాడు చెప్పు, ఏమేమీ కలహాసనం అతడికి ఏదంది ఇట్లాడినా ఆ మాట చెవి ఎక్కి తా వినియనా గోపిక వల్లభుడు. అది అంతవరకు పరాలేదు,
रुक्मिणीसतियु नी विंकेटिकिं दाचिले नीमोमाटनु मारि नीरजमुखी निक्कंबरिंगंबवेन रुक्मिणि एं चेप्पिंदि आ कृष्णुडु ऊरुकुन्नाडु आ कृष्णुडु ऊरुकुन्नाडु आ गोपिका उन्नप्पुडु అని చెప్పి ఇదంతా నాకు అమ్మకొద్ది వచ్చింది అనుకుంటాం కదా మామూలుగా నాకు అమ్మకొద్ది వచ్చింది కాదు అంతే నా భర్త బాగుంటే ఇదంతా ఇదంతా ఎందుకు వస్తుంది ఆ రుక్మిణి అంటాడేమిటి నడదు ఏదో అంటాడు ఆయన ఇష్టం వచ్చిన వాడు అంటాడు ఆయన అని ఆయన ఏముంది ఇక్కడ అంటాడు అక్కడ పోతాడు ఆయన లక్ష్యం మనకి చివరికి మన కృష్ణుడు నా కృష్ణుడు అయిన వాడు ఇదాకంటే ఇలా చేస్తాడా పోని ఇలా చేశాడు ఇవ్వచ్చు ఆ రుక్మిణి దేవుడు అంటున్నాడు కాబట్టి కానీ ఆ నారదు నా గురించి పట్టుకోవడం జరిగి నన్నందం జరిగి అని కోపం వస్తుంది పాపాలు కోపం వచ్చి ఏం చేస్తుంది మాసిని చీర కట్టి మాసిని చీర కట్టుకుని మౌనముతోడ విరస్త పోటై వసన కట్టు దాల్చి ఏ మాసిని కట్టుకు మాసించని కట్టుకుంది అన్ని వదిలేసింది ఆహ్వానం వేసింది కోప గృహంలోకి వెళ్ళింది ఇదంతా ధనవంతుడు కదా ధనవంతుడు గృహంలో ఒక గది కోప గృహం ఉంటుందన్నాడు వాళ్ళ కోపం ఉంటుంది కదా మనకి అందరూ కూర్చుని తిడ్డారు అందరూ కూర్చుని అంతే అయినారు చూడండి ఇదంతా ఎలా ఉంటుందంటే సరే మొత్తం మీద కృష్ణుడికి తెలిసింది నాగుడికి తెలుసు ఆ విషయం అది తెలిసిన వాడే వీడు అందరూ అందుకే అన్నారు వీడు దీనికి కథంతా దీనికి తర్వాత కథ చేస్తుంది అనమాట అయితే కృష్ణుడు రుక్మిణి భవనం తర్వాత మెరుగు ఎక్కడికి రావాలి కదా ఇక్కడికి వచ్చాడు ఇక్కడికి వచ్చేటప్పుడు కల్లా వీడికి కనిపించదు కదా చెలికెత్త తెలుసు ఇది ఓహో అని చెప్పి చెలికెత్త పంపించి మీరు అడగండమ్మా మేము చూసుకుంటాండే మా సంసారానికి అని చెప్పి మించి ఈయన ఆ కోప గృహంలోకి వెళ్తాడు వెళ్ళినప్పటికీ ఈవిడ విసుగుపెట్టి పడుకుందండి బాబు పడుకునేటప్పటికీ గమనించి ఎందుకంటే ఈ కృష్ణుడు పారిజాతం పుచ్చుకున్నాడు కానీ కొంతసేపు ఆ వాసన తగ్గుతున్నాయి మరి ఆ వాసన వదిలిపెట్టాడు ఎందుకు ఇంకా ఆ వాసన లోపల పెట్టేటప్పుడు ఓహో ఈయన వచ్చాడు అని తెలిసిందనమాట వచ్చినవాడు పాదాల దగ్గర కూర్చున్నాడు కూర్చుని మిషన్కాల వచ్చి విసుగుతున్నాడు మా అమ్మ ఈవిడిని వాడు కూర్చుంది సరే నేను చూసింది ఒకటి ఇలా తలకి చూసింది మళ్ళీ పడుతుంది అనమాట పడుకుని అయ్యయ్యో ఎందుకు పడుకున్నావు ఏడు తల నొప్పించిందా ఏదో అడుగుతారు కదా బాబు అడిగాడు బాబు అడిగేటప్పటికి లేచి లేచి ఇదేమిటి నన్ను ఇలా చేస్తా వాళ్ళు అని చెప్పి మనం మనం ముసుగులు పడుకుంది పడుకున్న తర్వాత ఇక లాభం లేదని చెప్పి కృష్ణుడు ఆ విషయంగా అక్కడ పెట్టేసి పాదం అంటున్నాడు పాదం పట్టుకునేటప్పటికి ఆవిడ ఆ యోపాదంతో తల్లింది జనతాదాస నివాస వారి సరపూజా భాజనం వై తనచ్చు రథాంతాయుధ కన్న తండ్రి శరమత్సో వామపాదమును దోచే తలగం దోచే రథాన్ని ఏం చేసిందంటే మహామహులు బ్రహ్మ విష్ణువు అందరూ పూజించేటటువంటి శిరస్సు ఆ శిరస్సుని రథాంతాయుధ కన్న తండ్రి అంటే మన్మధుని యొక్క కన్న తండ్రి యొక్క శిరాన్ని అలా ఎంకాదు తోసేసింది అట్లయుడు ఏం మరవాలి కవి కూడా కృష్ణుని మీద ఎక్కడా కూడా దాండేది అట్లయ్యు నాథులు నేరమును చేయితో పేరెరుపించింది కాంతలెందు నిత వ్యాపారము నేర్చలే అంటాడు అనమాట అట్లాగే అవ్వాలి భర్త కనుక తప్పు చేస్తే కోపం వచ్చినటువంటి భార్య ఏం చేస్తుంది అనేది ఎప్పుడు తెలియదు కదా మనకి అంటారు ఎంత బాగుందో అప్పటికి ఇప్పటికి నిజమే సరే అయినా సరే అయ్యో అప్పుడు కృష్ణుడు అంటాడు ఎంత బాగా అంటాడు చూడండి కృష్ణుడు కోపం రావచ్చు కదా కోపం రాదు ఆయన అంటాడు అయ్యో నీ పాదాలు తగినట్టున్నాయే నా శరణాలే నా కిరీటానికి నచ్చుకున్నట్టున్నాయే పాపం అంటాడు ఇంకా ఆ రోజులో కోపం ఇంకా ఎక్కువ అవుతుంది ఎప్పుడైతే ఒక కోపం వచ్చిన వాడికి మనం సహనంగా ఉన్నామో కోపం పెరుగుతుంది తగదు కోపం పెరిగింది ఇంకా పెరిగింది పెరిగి ఆ కోపం ఇంకా దుఃఖం కింద మారింది ఈశ్వర పుట్టిడందమున ఎత్తిన శోక దోహానందే కాసరి వచ్చి ప్రాణవేహు కట్టేస్తున్నాను కదా ఏది కూర్చుంది ఏడవడం మొదలెట్టిందన్నమాట ఎలా ఏడుస్తుందంటే ఆవిడ పంకజ శ్రీ సఖమైన మూపై చేణ చలంగిడి బాలపల్లవగ్రాస కషాయ కంట కనకంఠ వధూకల కాకలీత్మని ఆవిడ ఎలా ఏడుస్తుందంటే అప్పుడే లేత చిగురు మావిడి ఆకులు తిన్నటువంటి కోకిల ఏ విధంగా కూస్తుందో ఆ విధంగా ఏడుస్తుంది ఆవిడ తిమ్మన గారి ముద్దంతా ఇక్కడ ఉందన్నమాట ఆయన పెద్దలు చెప్తుండే కదా కృష్ణుడి యొక్క సహనం ఎంత బాగుంటుంది ఇదంతా కృష్ణుడి సంసారం ఎంత మనకి మనకి ఎంత చాలా బాగుంటుంది అయితే ఎందుకు ఏడుస్తున్నావు ఏమిటి అని అడిగితే అయ్యయ్యో నాకు నన్ను ఇంత ముందుదాకా నువ్వు గొప్పగా చూసేవాడివి ఇప్పుడు చూడు ఆ రుక్మిణికి నువ్వు ఇచ్చేసావు పట్టుకెళ్ళి దానివల్ల
నేను ఏ మొహం పెట్టుకుని దేవకీదేవి దగ్గరికి అడగలను? దేవకీదేవి నువ్వు ఇచ్చినటువంటి గౌరవం వల్ల నన్ను పెద్దగా చూస్తుంది మా అత్తగారు. ఇప్పుడు మా అత్తగారు నన్ను అలా గౌరవంగా చూడగలరా? చూడండి, ఎంత చక్కటి సంసార సంబంధమైన విషయాలు చెప్పొస్తారు. సరే, ఇలా కొంచెంసేపు కృష్ణుడు కూడా కోపం వచ్చింటే ఆవిడకి ఇంకా కోపం పెరిగేది, ఏదో ఏదో అయ్యేది, ఈయన కోపం లేదు కదా అనేటప్పటికీ నీ పిచ్చిపిల్ల అని చెప్పి మొత్తమే కౌలించుకుంటాం. కృష్ణుడు కౌలించుకుని, ఇదేమిటి నువ్వు ఒక్క పువ్వు కోసం ఏడుస్తావండి, నీవు నీకెందుకు, నీకు కావాలనుకుంటే స్వర్గం నుంచి తీసుకొచ్చి ఆ పారిజాత వృక్షాన్ని పట్టుకొచ్చి ఇక్కడ పేరించి ఇక్కడ పెడతాను, నీకు నీ తోటలో పెడతానంట. కడుదల పడతాయన్నమాట. చూడండి, మన పిల్లవాడు ఎవరికైనా ఒక 10 పైసలు ఇద్దాం అనుకుంటే 100 రూపాయలు ఇచ్చాడు అనుకోండి, సంతోషపడతాడు ఆవిడ. ఆ విధంగా ఎంతో సంతోషంగా ఉంటుంది ఆవిడ, ఆవిడ చాలా సంతోషపడుతుంది. సరే, అయిపోయింది కదా, అయిపోయింది కదా అక్కడికి. అక్కడతోటి అందరూ అనుకుంటారు ఇక్కడతోటి అయిపోయింది కదంతా, ఈయన యొక్క ఈయన తిమ్మల యొక్క కదంతా అయిపోయింది, అనవసరం ఇదంతా ఈ తర్వాత పెంచాడు అనమాట. కానీ ఈ చేసినంత కదంతా తర్వాతే ఉంది అన్నమాట. దీన్ని ఒక పునాదిగా వాడుకున్నాడు ఆయన. సత్యభామ యొక్క అహంకారం, కృష్ణుడి యొక్క సహనం, ఆయన యొక్క దైవతా తత్వం చూపించడానికి ఇది పునాదిగా మొదలుపెట్టాడు అనమాట. సరే, సత్యభామ ఇంట్లో ఉంటాడు ఈయన, ధనవంతుడు ఇంట్లో కొన్ని హాయిగా ఆయన అక్కడ చక్కగా అభ్యంగన స్నానం చేస్తాడు, కూర్చుంటాడు. కూర్చునేటప్పటికి మళ్ళా తయారు మన నారదుడు గారు అక్కడి నుంచి వచ్చాడు. ఊరుకోవచ్చు కదా, ఇంటికి పోవచ్చు కదా, ఆయన ఇంటికి పోయారు. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఆయనకు తెలిసింది ఓహో కృష్ణుడు వ్యవహారం ఏదో చేసుకుంటాడు అన్నవాడు అని చెప్పి వచ్చాడు. ఇంటికి వచ్చేటప్పటికి ఇంకా ఏమైంది, మహర్షి వచ్చాడు, కూర్చోబెట్టారు, ఆయన నమస్కారం పెట్టారు. ఆయనకి సత్యభామకు నమస్కారం పెట్టింది. ఆయనకి తెలుసు, సత్యభామకు తెలుసు, ఈ నారదుడే అక్కడ తన గురించి తిట్టాడని తెలుసు. అయినా సరే ఇప్పుడు మనకి కావాల్సింది దొరికిపోయింది కదా అందుకని నమస్కారం పెట్టాడు. అంతా బాగానే ఉంది, భోజనాలు అందరూ కానీ భోజనం చేశారు. పాపం భోజనం చేసిన తర్వాత అప్పుడు నారదుడు అన్నాడు, ఏమమ్మా నీకు నీకు పాదజాత వృక్షం వస్తుంది కదా మీ ఇంటికి, అలాగే ఆవిడేం మాట్లాడు ఎందుకంటే ఆవిడ ఇంకా రాలేదు కదా. సరే అయ్యా భోజనం అయిపోయిన తర్వాత అయ్యా కృష్ణ పరమాత్మ నేను ఇంటికి సెలవు తీసుకుంటాను, ఇంటికి వెళ్తాను. వెళ్ళిపోతున్నావు నువ్వు అంటే స్వర్గానికి వెళ్తాను. స్వర్గానికి వెళ్తున్నావు కదా, ఒక పని చేసి పెట్టు నువ్వు, నేను స్వర్గానికి వస్తానని చెప్పు. నేను నరకాసురుడిని వధించినప్పుడు అక్కడ అతిథిదేవి యొక్క కారణం కుండవారు నరకాసురుడు తీసుకుపోయాడు, వాడిని వధించాడు, పట్టుకొచ్చాను నేను మా అమ్మ అతిథి, ఆ కుండవారు నేను పట్టుకొచ్చి ఆవిడ ఇస్తానని చెప్పి చెప్పు అంటాడు. ఆయన నిజంగా కృష్ణ లేదు తెలియదు కానీ ఎంత రాజకీయం అనమాట చెప్పు అంటాడు. అంటే ఏంటి, అక్కడికి ఇంద్రుడికి స్వర్గానికి వెళ్ళడానికి నేను పునాది వేస్తున్నాడు ఇక్కడి నుంచి అన్నాడు. సత్యభామకు సంతోషం, ఇంకా సంతోషం, స్వర్గానికి వెళ్తాం, ఒక మెట్టు ముందుకు వెళ్తున్నాం కదా. సరే అలాగే చెప్తాడు, సభ అక్కడికి వెళ్తాడన్నమాట. అక్కడికి నారదుడు వెళ్ళి అక్కడ వేయవలసిన పొలాకి వేసి వచ్చేస్తాడు. సరే, ఈయన వెళ్ళిగా మర్నాడు అక్కడ పడుకుంటాడు, ఆయన భోగాలను అయిపోయిన తర్వాత మర్నాడు పొద్దున్నే బయలుదేరి స్వర్గానికి వెళ్ళాలన్నమాట. గారు పొద్దున్న చూస్తాడు, రావయ్యా మనం స్వర్గానికి వెళ్ళాం. గారు పొద్దున్న ఎందుకని అడుగుతాడు, సేవకుడు ఒకసారి ఏంటంటే మన ఇంట్లో చూడండి, సేవకులు సేవకుల్లో ఉండరు చాలా చాలా గొప్పవాళ్ళు వాళ్ళు కూడా అనమాట. వాళ్ళకి అన్ని విషయాలు చెప్పుకుందాం మన దగ్గర, వాళ్ళ చోటుకి వెళ్దామయ్యా ఇలా ఉంది పరిస్థితి చెప్పుకుందాం. నా సరే అలాగే వెళ్ళాం. గతంలో ఆయన కూడా ఇష్టం, ఆయన చాలా ఇష్టం, ఎందుకంటే ఆయన ఇంద్రుడి మీద కోపం ఉంది. ఓ ఇంద్రుడి మీద కోపం ఈ దెబ్బతో తీరుతుంది మనకి అని చెప్పి, ఎందుకంటే అమృతం తెచ్చినప్పుడు ఇంద్రుడు వజ్రాయుధంతో పడితే ఈయన ఈయక పోయింది పాపం, ఓ ఈయక పోయింది ఎందుకంటే ఆయన కోపం ఎక్కువ అనమాట. ఆ కోపం ఎలాగే తీర్చుకోవాలి మనం అని చెప్పి అలాగే వెళ్దాం, అలాగే మనం బయలుదేరం. బయలుదేరి అందరూ బయలుదేరారు. గరుత్మంతుడి మీద ఎక్కింది పార్వతి సత్యభామాదేవి, కృష్ణుడు బయలుదేరారు. అలా వెళ్తున్నారు, కృష్ణుడు చూపిస్తున్నాడు అందరిని, కృష్ణుడిని గంధర్వుని కింద అందరిని చూపించుకుంటూ స్వర్గ లోకంలోకి వెళ్ళాడు. స్వర్గానికి వెళ్ళినప్పటికీ కృష్ణుడు వస్తున్నాడని తెలియగానే పాపం ఇంద్రుడు చాలా స్వాగతం చేస్తారు. పాపం ఇంద్రుడు అన్నగారు కదా, ఏమైనా ఇంద్రుడు అన్నగారు, ఈయన ఉపేంద్రుడు, ఈయన తమ్ముడు అన్న. సరే వస్తారు, ఆ స్వర్గంలో అందరూ కూడా కృష్ణుని చూడటానికి వస్తారు. ఎంత అందంగా వస్తారు, ఎంత అందంగా ఉంటుందంటే అది అందంగా ఉంటుంది. అక్కడ ఉన్న అందరూ అప్సరసులు వాళ్ళు ఓ కృష్ణుడు చూడవాడు చూడటానికి వస్తారు అందరూ. సరే మొత్తం మీద చూసిన తర్వాత కృష్ణుడు సత్యభామ కలిసి అతిథి దగ్గరికి వెళ్ళి కొండలా ఇస్తారు ఆయన కాలని ఇస్తారు కదా. మరి అక్కడ ఆవిడకి ఇచ్చేసి నమస్కారం పెట్టేటప్పుడు కూడా ఆవిడ చాలా సంతోషపడిపోతున్నాడు. ఓహో మన కొడుకు వచ్చాడు, ఉపేంద్రుడు కదా వచ్చాడు, సంతోషపడిపోయి దశావతారాలని వర్ణం చేసి ఆయన పాపం ఆవిడ
కూర్చొని కోడలు ముద్దెట్టుకుని ఉండండి, మీరు రెండు రోజులు ఉండండి అప్పుడే అక్కడిపోతారు మీరు అంటే కదా మనం, వాళ్ళు కూడా అలాగే ఉండండి రెండు రోజులు మనకు కావాల్సినదే కదా, రెండు రోజులు ఉండాలి చూసుకోవాలి కదా, ఏదో అనుకోవాలి చూసుకోవచ్చు రెండు రోజులు ఉండండి అంటారు అంటున్నారు. సరే అన్నప్పటికీ ఆయన ఆవిడ పెద్ద కొడుకున్నాడు కదా ఇంద్రుడు, ఆయన వైజయంతం అని ఒక పెద్ద భావన ఉంటారు, ఆ వైజయంతం అనే భావన వీడికి విడిగా ఇస్తారు అనమాట. ఈ సత్యభామ కృష్ణుడు అందరూ దిగుతారు, ఈవిడికి తొందర ఆగదు, ఈవిడికి పారిజాతం కాదు పట్టుకోగలదు ఉందరు ఆగదు, ఎక్కడ కంగారు అనమాట పారిజాతం చూస్తామంటుంది ఆగవు కంగారు పడుకు కంగారు పడు మెల్లిగా. ఇప్పుడు వీళ్ళు ఇంకా వీడు కొత్తగా వచ్చారు కాబట్టి ఇంకా దేవతా స్త్రీలు అందరూ దేవతలు అందరూ ఈ వెనకాల దిగుతున్నారు ఇంకా కంగారు పడుకు చూద్దాం అని చెప్పి ఒక విహారానికి బయలుదేరి వెళ్తారు పాపం. సో వెళ్ళి అందరూ అక్కడ పక్కనే గంగానది ఉంటుంది అవన్నీ విహారం చేస్తున్నట్టుగా పారిజాత వృక్షం కనబడుతున్నాయి, కనబడేటప్పుడు పడుకోవాలి ఉంటుంది ఇప్పుడు వెళ్ళండి పడుకోవాలి గజలండి ఉంటుంది కంగారు పడుకుని ఒప్పుడు వదులుతా ఉందా బాగుండదు ఇది అన్యాయం ఉంటుంది బాగుండదు అని మోసిపోలేదు అని చెప్పి చూద్దాం కంగారు పడుతుంది అని చెప్పి ఆ రాత్రికి అక్కడే గంగానది స్నానం ఆడి పక్కన ఆ వైజాంతం గురించి ఇద్దరు కూడా సుఖంగా ఉంటారు అవ్వాలి. మర్నాడు పొద్దున్న చూసుకున్నారు దేవత ఉన్నారు వీడు బాగానే ఉన్నారు మనకి వీడే మనకి అపాయింట్ చేసేట్టు కనిపించలేదు మనం అందరూ వాళ్ళే కదా అని చెప్పి ఎవరు వాళ్ళు ఎవరితో వాళ్ళు ఇంటికి పోతారు అందరూ పోయిన తర్వాత పొద్దున్నే బయలుదేరతారు ముగ్గురు కృష్ణుడు సత్యభామ గరుత్మంతుడు బయలుదేరి పాలజాతి వృక్షం దగ్గరికి వెళ్తారు. అక్కడ ఎవరు లేరు కదా ఎవరు ఉండరు అక్కడ ఉంటే ఆ తోటమాలు ఎవరు ఉంటారో చెప్పి ముగ్గురు ఉంటారు ఎంత అందంగా అందంగా రాస్తారు అటువంటి అందం అనే అన్నమాట. అప్పుడు ఆ అన్యాసాన్ని కృష్ణుడు ఆ మెల్లిగా పాలజాతి వృక్షాన్ని తగిలించి పుచ్చుకుని గరుత్మంతుడు మీద పెట్టుకుంటాడు. పట్టుకున్నప్పుడు ఆ వనమాలు పరమాలు లేక సరే ఏ బాబు అదేం పట్టుకుపోతారేంటి మా ఏం మీరు మీరు ఇదేంటి అది పెద్దయ్య గారు ఇది పెద్దయ్య గారు ఇది అంటాను అలా పట్టుకో పెద్దమ్మ గారికి చెప్పద్దా మనం చెప్పట్టుగానే మీరు చెప్పట్టుకుంటారు పాపం వాళ్ళు చెప్పండి కృష్ణుడు ఏదో చెప్పబోతారు పాపం చెప్పాలి కదా మా తమ్ముడిదే మా అన్నయ్యదే నేను పట్టుకెళ్తానయ్యా మీ కంగారు పడక నేను చెప్పని చెప్పాలి కదా ఈయన చెప్పని కదా వాడు ముట్టుకొని కదా వాడు దానికి మాకు కాసేపు కూర్చోమని చెప్పి కొప్పు ముడి గట్టిగా వేసేసింది బిగించేసింది బిగించేసి ఆవిడ చెప్తుంది ఆవిడ ఉంటుంది వినుడు సురేశ్వర వనపాలకుడు ఎంత ఎంత బాగుంది ఎంత బాగుంటుంది అక్కడ వినుడు సురేశ్వర వనపాలకుడు వార్ధిపడమిన ఈ దివ్య భూరోమనకు ఇంద్రాణి ఇవ్వతే ఇంద్రుడు ఇవ్వండి ఎవరయ్యా ఈ పాదసంతంలో పుట్టింది ఇది పుట్టిన దానికి ఇంద్రుడు ఎవరు అధిపతి ఇంద్రాణి అంటే ఆ భార్య ఆమె చేసేది ఆవిడేడు అద్భుతం ఏమిటి దీనికి నీకన్నా నపసంహారం కావిడ తోడి ఇందిరయు కౌస్తుభమును ఎవడు అదిపుడే జరిగించి అతడే చేకును కావాలి తెకతేర ఇది ఏమి ఒకరి సొమ్మే ఇదేమి ఒకరి సొమ్మేంటి దీంతో పుట్టినటువంటి లక్ష్మీదేవి దీంతో పుట్టిన కౌస్తుభం ఎవరు తీసుకున్నారో వాళ్ళే తీసుకెళ్తారు దీన్ని అంటే ఆవిడ తెలుసు ఆవిడ ఈయన భగవంతుడు అని తెలుసు ఈయన లక్ష్మీదేవి పెట్టి చేసినాడని తెలుసు అన్నమాట అహంకారం అని అనిపిస్తుంది తెకతేర ఇది ఏమి ఒకరి సొమ్మే ఇదేమి ఎవరిదైనా సొమ్మనుకున్నావండి నీ సొమ్మనుకున్నావండి ఇదే నాదు విభునిచే ఈ వాణ్య రకము నడిగించుకుని ఏకు చున్నదా అన్న ఇదిగో ఇప్పుడే నా భర్త చేత నేను తీసుకెళ్ళి పట్టుకుపోతున్నాను చూడండి ఎంత కనబోతున్నాను పట్టుకుపోతున్నాను నేను పలుకులేటికి నా వీరపత్ని ఏమి అలా సతీదేవి మీ సతీదేవి తనదు ప్రాణేశుడైనా మగవు నిడవంపి సత్యభామావిధేయు వలన మరణంగో వాసితనము అంట మీ సతీదేవి కనుక వీరపత్ని అయితే ఆయనకు భర్తను పంపించి తీసేవనిక నుంచి సత్యభామావిధేయు తీసుకెళ్తున్నాడు ప్రస్తుతానికి నుంచి ఆయన ఏం తీసుకెళ్ళి కావాలంటే పడండి అహంకారం పాప ఆయన చెప్పని వదు ఆ కృష్ణుడు చేత ఒక మాట అయిపోయాడు పాపం ఆయన చెప్పి నేను మళ్ళా పట్టుకొస్తానయ్యా ఇది పట్టుకెళ్ళి మా ఆవిడ కోపంగా ఉంది పట్టుకెళ్ళి పట్టుకెళ్ళి ఓ సంవత్సరం తర్వాత మళ్ళా పట్టుకొచ్చిస్తానండి మొత్తం అంతా పని సరిపోయింది చెప్పనిస్తేనా ఇలా ఇలా మాట్లాడి యుద్ధానికి యుద్ధాన్ని ఏం కాదు కూర్చోబెట్టింది యుద్ధం అయ్యేది యుద్ధానికి మారు సరే ఈ వనపాలకుడు ఏం చేస్తారు పంపవాళ్ళు వెళ్ళి వాళ్ళు ఏం చేయలేరు కదా వెళ్ళి ఇంద్రుడు చెబుదామని పెడతారు ఈవిడ ఈవిడ అసలే అహంకారం సత్యభావం వాడు ఇంద్రుడు ఉన్నాడు వాడి అహంకారం వాడుకుంది వాడు తక్కువ వాడేంటి ఆడపాము కొన్ని అతనే ఆలోచించచ్చు కనీసం అయ్యో మన తమ్ముడే మన మరదలు అడిగిందే పొందే సంవత్సరం పట్టుకుపోతే మనం ఇంకా నాలుగు ఉన్నాయి కదా అనుకోలేదు
పోనీ మన్నే కదా నరకాసురుడిని తప్పి మనకి అభ్యర్పించాడు కదా, కనీసం అదేనా లేదు ఉండదు. ఎందుకంటే అహంకారం ఉన్నప్పుడు ఏదీ కనపడదు మనకి, మనమే గొప్పవాళ్ళం అనుకుంటాం అనమాట. మన గొప్పతనం ఉన్నది అని మనం అనుకోవడమే మన అహంకారం. ఆ అహంకారాన్ని ఇద్దరు మన వ్యక్తుల ద్వారా తిమ్మన చూపిస్తాడు మనకి. సరే ఈ వనపాలకులు వెళ్లి ఆ ఇంద్రుడితో చెప్పారు. ఆ చెప్పడంలో కూడా ఎంత అనిఘర్మ. ఆ ఇంద్రుడు శచీదే ఉండగా పక్కన ఇంద్రుడు చెప్పాడు. చెప్పేటప్పుడు మరి ఆయన ఏం చేస్తాడు, తప్పదు కదా పాపం ఆయన కాలం లేడు కదా, పక్కన తన భార్య ఉండే, ఆ భార్య యొక్క చెట్టు అది పోతుంది. అందుకని ఆయన అంటాడు అన్నమాట, ఏమిటి కృష్ణుడు ఏంటి ఆవుల మందులో ఉన్నా అనుకున్నాడా, ఏమిటి ఆవుల మందు దొరికింది దొరికేదా అనుకుంటాడా, నా గడిపో దొరికినప్పుడు తినక్కర్లేదా, వాడి నిద్రేదా, నేను కొట్టాను వాడిని వజాయంతో నేను కంగారు పడి సత్యదేవి నేను వెళ్ళి ఆయన చేయించి నీ పర్లేదు నీకు పట్టుకొస్తాను అని బయలుదేరతారు. యుద్ధానికి బయలుదేరారు. యుద్ధం అంటే ఇంకా కొంతమంది బయలుదేరుతారు ఇక్కడ వాళ్ళతో పాటుగా అష్టదిక్ బాగుంటూ అందరూ యుద్ధానికి బయలుదేరతారు అన్నమాట. ఆ యుద్ధం విచిత్రంగా ఉంటుంది, ఇద్దరు మధ్య యుద్ధం ఏమిటది కృష్ణుడికి తెలుసు, ఆ విషయం ఆమె తెలుసు, అందరికి తెలుసు అనమాట. ఈ ఇందులో కొంతమంది దేవతలు చూస్తూ ఉంటారు, ఆలోచిస్తున్నారు కృష్ణుడు పోన్లే అన్నా అని చెప్పి మర్యాదగా పాదయాలోషం అక్కడ పెట్టిపోతాడా, లేదా పోనీ ఇంద్రుడు పోన్లే మన మరదలే కదా అడిగింది పోని అని ఇస్తాడా, అని యుద్ధం అవుతుందా కాదా అని చెప్పి చాలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. సరే ఇంద్రుడు మిగతా అసలు పాలన అందరూ యుద్ధం చేస్తారు, అందరూ ఓడిపోతారు. ఇక్కడ యుద్ధం ఏ యుద్ధం పాపం, ఆయన ఏదో ఆగ్నేయాస్త్రం వేస్తాడు, ఈయన తినేస్తాడు కృష్ణుడు, ఈయన యుద్ధం చేయడారు అన్ని తిని, అంటే ఈయన యొక్క పరబ్రహ్మ తత్వ స్వరూపం చూపించడం కోసం అని చెప్పి ఆ యుద్ధాన్ని ఆయన పట్టుకొచ్చాడు అన్నమాట. అయిన తర్వాత చివరికి వజ్రాయుధం వేస్తాడు ఆయన పాపం. వజ్రాయుధం వేస్తే మరి వజ్రాయుధం తర్వాత పోయింది ఏముంది, వజ్రాయుధం పోయిందా ఇంద్రుడు పోయినట్టే, వజ్రాయుధం పోయి గెలిచిందా కృష్ణుడు పోయినట్టే. అటువంటి పని చేయకూడదు ఆయన, అసలు ఇంద్రుడు చేయకూడదు, చేశాడు పాపం. చేసేటప్పటికి కృష్ణుడు ఏం చేస్తాడంటే మరి గరుకొందు నడంగా తిప్పి వజ్రాయుధం చేతపుచ్చుకుంటాడు. పుచ్చుకునేటప్పటికి ఇంద్రుడికి అర్థమైపోతుంది, అన్నీ వచ్చి మహానుభావ క్షమించు ఏమనుకోవద్దు, అంటే నీది కాదయ్యా నువ్వేం కాదు, నీ మరదలు అడిగింది అనుకున్నాను కంటే లేదు, నీ మరదలు కొరకు తీర్చని నాకు నా ఉద్దేశం కంటే లేదు, నేను మరలా పట్టుకొచ్చి ఇస్తానే అంటే రెండు వజ్రాయుధాలు తీసుకో నువ్వు కావాలంటే పల్లెలు ఇస్తానంట, లేదు లేదు బాబు నువ్వే ఉంచుకో చాలా కాలం పట్టుకో, నువ్వు ఉన్నత కాలం ఉంటు పట్టు పెట్టుకో తర్వాత నేను తీసుకుంటాను అంటే అమ్మయ్యా అని బతికి మొత్తం మీద అనవసరమైన యుద్ధం. అంటే అహంకారులు ఎలా చేస్తారనేది మనకి ఎలాంటి చూపిస్తారు అన్నమాట. సరే పట్టుకుని బయలుదేరి వస్తారు, బయలుదేరి వస్తుంటే సత్యభామ గణపతి మీద కూర్చుంటుంది, ఇవి కూర్చుంటారు ఏం కూర్చుంటారు పక్కనే పాదయాత్రోక్షం ఉంటుంది, వస్తుంటారు ద్వారకా నగరం వస్తారు, ద్వారకా నగరం వచ్చినప్పుడు కల్లా ద్వారకా నగరం వస్తుందరికి ఈ పాదయాత్రోక్షం చూసేప్పుడు వాసనలకి అద్భుతమైన పరిమళం అన్నమాట. ఈ పాదయాత్రోక్షానికి పాదయాత్రోక్షానికి ఇంకొక గొప్పతనం ఏంటంటే అది కోరి కోరికలను ఇస్తుంది అనమాట. ఆ ఊళ్ళో అది వచ్చినప్పుడు కల్లా ఆ ఊళ్ళో ఉన్న గుడ్డివాళ్ళందరికీ కళ్ళు వస్తాయి, ధన దారిద్ర్యులు అందరూ ధనవంతులు అయిపోతారు అనమాట. ఓహో ఏదో వచ్చింది అనుకుంటారు అందరు, కృష్ణుని చూసి అందరూ సంతోషిస్తారు అనమాట. సరే ఇంటికి వెళ్తాడు, దేవకి దేవికి అందరికీ నమస్కారం పెడతాడు ఈయన సత్యభామ ఆవిడలో ఇంటికి ఆవిడ ఇంటికి వెళ్ళిపోతుంది, భార్యలో మోక్షాన్ని ముట్టుకోతాడు, వెళ్ళిపోయిన తర్వాత మెల్లిగా సాయంత్రానికి ఈ పారిజాతం తీసుకుని కృష్ణుడు సత్యభామ ఇంటికి వెళ్ళి ఇదిగో నా ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నాను అని ఇస్తాడన్నమాట. ఎంత ఉంటుందంటే అక్కడ పట్టుకోవచ్చు కదా, అంత ఆతృత్వం తీసుకునే కదా ఆవిడ వచ్చింది కదా, పట్టుకోని తనకి పెట్టుకోవచ్చు కదా, పెట్టుకోవాలి. అంటే ఎప్పుడైతే యుద్ధం జరిగిందో సత్యభామకి తెలిసి వచ్చింది తన గర్వం ఎంత అనర్థమైందో తెలిసి వచ్చింది. సిగ్గుపడి ఉంటుంది బహుశా సిగ్గుపడి మాడకని ఇంటికి పెట్టింది, వెళ్ళినప్పటికీ దాన్ని ఇంకొకర ఎక్కించడం కోసం నేను ఈయన పెట్టుకుని బయలుదేరి వెళ్ళి ఇదిగో నా ప్రతిజ్ఞ వల్ల వచ్చింది అని చెప్పి తీసుకువెళ్ళి ఇంతకు ముందు ఎక్కడైతే ఆ శృంగార వనంలో ఆ గిరి పొంద చోట ఉందో అక్కడే స్థాపిస్తాను నేను పట్టుకెళ్ళి అక్కడ అది పట్టుకొచ్చాను. కథ అయిపోయిందా, ఇంకా మళ్ళా మనవాడు రావాలి కదా, ఆయన వస్తాడు మన నాలుగు ద్వారా మళ్ళా వస్తాడన్నమాట. వచ్చి ఓహో నీ ఎంత గొప్పదానికి ఇంకెవరు లేరు, మనం మన ఇలాంటి వాడు మన సంఘంలో చాలా మంది ఉంటారు మనకి,
నీ అందరి వాడు గద్దవాడలేదు, అక్కడేమో కృష్ణుని రుక్మిణి అలా అన్నాడు. ఇక్కడికి వచ్చి నీ అందరి వాడు ఇంకెవరు లేరు, అయ్యి నువ్వు కాబట్టి భార్యాదోషం పడుకొచ్చావు నువ్వు, లేకపోతే మిగతా వాళ్ళు నీ సౌదరు ఎవరైనా పట్టుకోవాలయ్యారా, ఇవన్నీ వస్తున్న సరేమైంది పాపం. ఆయన మంచివాడే, ఏదో ఇలాంటి వేస్తూ ఉంటాడు పాపం, ఆయన ఎవరు మనం తప్పు పట్టుకోకర్లేదు, ఆయన లక్షణం అదే అనుకుంటే మనం సరిపోతుంది అన్నాడు. సరే ఆయన ఆవిడ చాలా సంతోషపడుతుంది, సత్యభావం సంతోషపడుతుంది, అందరికి విందు చేస్తుంది, అందరి సౌదరులని పలుసు పిలుచుకొస్తుంది పాపం. అప్పుడు నేను ఆలోచించాడనమాట, నువ్వు ఇంత బాగా చేసేవి, నీ చేసేవి బాగానే ఉంది, ఇంకొకటి కనుక చేస్తే నీకు నీ నాథుడు నీకు వశం అవుతాడు, పుణ్యకి పడతానో ఒకటి ఉంది అది చేయమంటాడు. సరే అందులో ముఖ్యమైనది ఏంటంటే మతం దానియ్యాడు. ఎవడొప్పుకుంటాడు తింటాను, 8 మంది మా భార్యలు 16 మంది మిగతా వాళ్ళు ఎవరు అందరికీ తొలగ భాగం ఉంది కదా ఏమి ఈవిడ సరే అంటుంది, సరే ఉంది కానీ వీడు భయమే పాపం ఎలా చేయాలి కదా. సరే నాథుడు ముహూర్తం పెడతాడు, ఆయన ముహూర్తం పెడతాడు, మళ్ళీ వస్తాడు ఆ ముహూర్తం కానీ ఆయన మన మామ తయారు. సరే ఆ ముహూర్తానికి అందరూ అందరినీ పిలుస్తుంది, ఈవిడ ఈవిడ పిలుస్తుంది, పిలుచుకొస్తుంది సంవత్సరం అందరినీ పిలుస్తున్నాడు, అందరూ రుక్మిణీదేవి వస్తుంది. రుక్మిణీదేవి వచ్చినప్పుడు ఎంత అందంగా వస్తుంది ఆవిడ, మిగతా వాళ్ళందరినీ తీసుకుని కమలరాగమణి సిపికతో వస్తుంటాడు, అంత పద్మాలతో ఉన్నటువంటి పలకీలు వస్తుంది. ఎందుకు వచ్చిందంటే సంతోషం గురించి కాదు సార్ వచ్చేది, రావాల్సి వస్తుంది ఆవిడ, ఆవిడికి తెలుసు భర్తం దానం చేసినా తెలుసు కదా రావాల్సి వస్తుంది ఆవిడ. వచ్చి ఇంకొక కారణం చెప్తాడు మన అందరూ ఏంటంటే ఆ పుణ్యకి వ్రతం పరమేశ్వరి స్వరూపం, ఆవిడ పరమేశ్వరి, ఆవిడ రాకపోతే ఆ వ్రతానికి పూర్తి రాదనమాట, అందుకని ఆవిడ వస్తుంది. సరే వస్తుంది, ఆ తర్వాత అన్ని పూజలు చేసిన తర్వాత నాడు అడుగుతాడు ఏమయ్యేది మీ ఆయన దానం చేయి అంటాడు అన్నాడు. దానం చేయమంటే ఆవిడ ఇంకా ఆవిడ అహంకారాన్ని ఇంకా తగ్గి ఇంకా ఉందన్నమాట. ఆవిడ ఏం చేస్తుంది అడగలేదు కదా ఎవరు నిన్ను దానం చేయమని చెప్పి తలంచుకొని కూర్చుని కృష్ణుని అడుగుతుంది, బాబు స్వామి మీరు ఏమంటారు అని చెప్పి సార్ అని చెప్పి అడిగితే కృష్ణుడు అందరి దగ్గర సమాధానం చెప్పాడు, ఇది ఆగమాత్మం కాబట్టి పరమేశ్వరి స్వరూపం కాబట్టి తప్పకుండా చేయొచ్చు అంటాడు. చేయొచ్చు అంటే ఈమె ఆ పారిజాత వృక్షానికి పూలదండలు కట్టేసి దానం చేస్తుంది. ఓ బ్రాహ్మణ మంచి బ్రాహ్మణికి పండితుడి దానం చేయమన్నారు కదా, నాడుతో ఎదుర్కొండ ఉన్నాడు కదా అక్కడ పోకుండా ఈయన చేసినప్పుడు దానం చేస్తాడు. దానం చేసింది కదా రావయ్యా నాతో రా అంటాడు అన్నమాట. నాతో రా అని చెప్పి ఇదిగో ఈ కమండం పుచ్చుకో, ఈ నీళ్లు పుచ్చుకో, ఇది పుచ్చుకో, అది ముందుకురా, అనుకో ఇటుకో, ఇద్దరు వీడిద్దరు నాటకం అన్నమాట. నాకు కాళ్ళు నొప్పిగా ఉన్నాయి కూర్చో అంటాడు, పుస్తకం అంటాడు కేసేపు ఎదుగుండా, ఇదంతా వాళ్ళ వాళ్ళ భార్యలందరూ ఎదుగుండా అనమాట. అందరూ ఏం చేస్తారు పాపం. సరే చివరికి ఈ కావ్యంలో ఈయన ఏం చేశాడంటే మళ్ళా సత్యభామ ప్రార్థించి నారదుని ప్రార్థించి ఆయన తన భర్తను తను తెచ్చినట్టు కాదు. ఇంకో కథ ప్రకారం రుక్మిణీదేవి యొక్క తులసిదళంతో ఆయన వచ్చాడని ఎవరు ఉన్నాయి రకరకాలుగా ఉన్నాయన్నమాట. ఏమైనా అప్పుడు నారదుడు చెప్తాడు అందరికీ అహంకారం వల్ల వచ్చేటటువంటి నష్టాలు ఏమిటి చెప్తూ ఈయన యొక్క దైవ స్వరూపాన్ని చూపిస్తూ ఒక 15 పద్యాలు చెప్పారన్నమాట. అందులో గొప్ప గొప్ప చిత్ర కవిత్వాలు చాలా ఉన్నాయి. మనమును అనుమానమును ఉన్నను నీ నామమును మను మననమ్మును నియమమ్మున మాన నన్ను మన్నన మను మను నానాముని మానానున అంటాడు. అంటే నకారం మకారం రెండే ఉన్నాయి అన్నమాట. ఆ రెండింటితోటి మొత్తం పద్యం చెప్పాడు అక్క అనమాట. ఎందుకు చెప్పాడంటే నమః అని ఆయన నమస్కారం చేయడం కోసం అని చెప్పి ఆ విధంగా చెప్పాడన్నమాట. ఎందుకు నేను చేశాడు ఆ పని అంటే ఇందాక దానం ఉంచుకున్నప్పుడు ఆయన్ని కూర్చోమని నిల్చోమని అన్ని ఆజ్ఞాపించాడు కదా, దానివల్ల వచ్చిన పాపం ఏదన్నా అంటే పోయేట్టుగా నన్ను క్షమించవయ్యా మహానుభావ అని చెప్పి చెప్పడం కోసం అని చెప్పి అన్ని దశావతారాలు వర్ణన చేస్తూ తర్వాత ఒక 20 పద్యాలతో చిత్రబంధాలు బంధకవిత్వాలతో స్తోత్రం చేస్తారన్నమాట. తెలుగులో మొట్టమొదటగా బంధకవిత్వం చెప్పినటువంటి వాడు ముక్కుతిమ్మ. మరి ముక్కుతిమ్మ నారి ముద్దు పలుకు అని అన్నాను కదా, ముద్దు అంటే ఏదో వెండి తెర మీద ఈనాడు చూసేటటువంటి విషయం కాదు, అలాగే బహిరంగంగా అనురాగం చూపించేటటువంటి
ఈ కాలపు వ్యాసంగం కాదు. ముద్దు అంటే సుకుమారమైనటువంటి చాలా మెత్తని భావం అది. ఆ భావాన్ని ఆయన ప్రతి పద్యంలోనూ ప్రతి చోట చూపించి ఈ పారిజాతాపహరణం అనే కావ్యాన్ని ముద్దుగా పేరు పెట్టాడు. అసలు దీని పేరు సత్యభామ సంసారం అంటే బాగుంటుంది, ఎందుకంటే అంత ఆయనది ఆవిడది ఆవిడ కావాలంటాను. అయినా సరే పారిజాతాపహరణం అనే ముద్దు పేరు పెట్టి దానికి ఎంతో అందమైనటువంటి కావ్యత్వాన్ని కంపించి సుస్థిరంగా మన తెలుగు కావ్యాల్లో ఎంతో అందమైన సున్నితమైన కావ్యంగా రూపొందించిన అద్భుతమైన కవి ముక్కు తిన్నాడు. ఇక సమయం లేదు కాబట్టి మరికొందరి గురించి చెప్పుకునే అవకాశం ఈ రోజుకి ఆపుది. వీలుంటే భగవంతుడు అనుగ్రహిస్తే మళ్ళీసారి ఇంకో కొంతమంది దిగ్గజాలు కూడా చెప్పుకుందాం. ఇంతసేపు ఓపికగా నా యొక్క ఛాలస్థాన్ని భరించి నాకంటే కూడా ఎంతో అద్భుతమైన తెలుగు సాహిత్యం మీద అభిమానంతో ఇంతకాలం పాటు మీరు ఈ 2 గంటల పాటు మమ్మల్ని నన్ను భరించినందుకు మరొకసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెబుతూ ఈ గ్రంథాల సారాంశాన్ని మనకు అందించారు. మనం చదువుకునే రోజుల్లో ఈ మను చరిత్ర, కృష్ణదేవరాయలు అముక్త మాల్యద, ఈ పారిజాతాపహరణం గురించి ఏవో 1-2 పద్యాలు నేర్చుకుని ఉంటాం. అయితే ఇవి దగ్గర దగ్గరగా 2000 పద్యాలు ఉండుంటాయి. ఈ మొత్తం సారాన్ని మనకి ఈ తక్కువ ఇంత చక్కటి వ్యవధిలో అంటే 2 గంటల వ్యవధిలో చెప్పడం సామాన్యమైన విషయం కాదు. అయితే నా అనుమానం ఏంటంటే శాస్త్రి గారు కూడా మనకి ఇందాక చెప్పారే ఒక లేపనం లాంటిది ఉంది అని, అలాంటిది ఏదో మనకు కూడా వ్యాపించి ఉంటుంది. అందుకనే మనం 2 గంటల్లో మొత్తం సారాంశాన్ని అంతా మనం తీసుకోగలిగాము. చూసాం ఈ యొక్క సారాంశాన్ని మొత్తాన్ని మనకి కాచి వడబోసినట్లు అని మనకు వినిపించారు. ఇలాంటి చక్కటి ఈ సారాంశాన్ని మనకు అందించిన శాస్త్రి గారికి మరొకసారి మనందరి తరఫున హర్షద్వారం. ఇంతకు ముందు కార్యక్రమాల్లో నన్నయ్య తిక్కనల గురించి విని ఆనందించాం. శ్రీనాథుని గురించి వింటుంటే పొంగిపోయాం. పోతన్న పోతలో పొంగి పొర్లిన తెలుగు తేనెల తీయదనానికి ఉప్పొంగిపోయాం. మరి ఈనాడు స్వర్ణయుగంలో వెలిసిన దిగ్గజాలల్లో కొందరిని గురించి విన్నాక ఇంత గొప్పదా మన సాహిత్యం అనిపించింది. శ్రీకృష్ణదేవరాయలు ఇంత పెద్ద కవి అని తెలుసుకున్నాక ఎంతో బాగుందో, ఎంత బాగుందో, ఇంకా ఎంతుందో, ఇంకా ఎన్ని అందాలున్నాయో మన తెలుగులో అనే ఆలోచన కలిగించింది శ్రీ శాస్త్రి గారి ప్రసంగం. దిగ్గజాలలో ప్రసిద్ధులైన కొందరి సాహిత్యవేత్తల గురించి వివరంగా శ్రీ శాస్త్రి గారు మనందరి వివరించిన మన శాస్త్రి గారికి మనందరి తరఫున మరొకసారి కృతజ్ఞతలు. మిగిలిన దిగ్గజాల గురించి కూడా వచ్చే సమావేశంలో వివరిస్తే బాగుంటుందని మనందరి ఆకాంక్ష. ఇంత చక్కటి తెలుగు సాహిత్య వైభవాన్ని మనకి అందించిన తెలుగు తల్లిని మరొకసారి స్మరించుకుందాం. తల్లి భాష తెలుగు హృదయాలను కదిలించే
మధురై ఓషతెలుగు అజంతమై అమరమై అమృతమయము తెలుగు అజంతమై అమరమై అమృతమయము తెలుగు పరవశమున కలిగించే ప్రణవనాదము తెలుగు తేనె సోనలొలికించే తీయనైన తెలుగు జిలుగు పలుకు జిగిమీరే చిరునవ్వే మన తెలుగు సరిగమలకు మధురిమలు సమకూర్చే తెలుగు భీమి అలా వేదముల వినువిందవు తెలుగు సరిగమలకు మధురిమలు సమకూర్చే తెలుగు భీమి అలా వేదముల వినువిందవు తెలుగు అడుగడుగుల లయలొలికే ఆట వెలది తెలుగు అడుగడుగుల లయలొలికే ఆట వెలది తెలుగు పాటలమై మరపించు తేటగీతి తెలుగు తేనె సోనలొలికించే తీయనైన తెలుగు జిలుగు పలుకు జిగిమీరే చిరునవ్వే మన తెలుగు తేనె సోనలొలికించే తీయనైన తెలుగు జిలుగు పలుకు జిగిమీరే చిరునవ్వే మన తెలుగు తేనె సోనలొలికించే తీయనైన తెలుగు. కొత్త ఆలోచనలు సరికొత్త ప్రయోగాలతో సాహిత్యం వికసించిన కాలం ఈ వికాస పర్వం. దేశ భాషల్లో తెలుగు అందలం ఎక్కి దేదీప్యమానంగా వెలిగిన కాలం ఇది. ఇప్పుడు శాస్త్రి గారి సాహిత్య వరవడిలో మనకి ఎప్పటిలాగానే అందించే మరొక మచ్చుతునుకని మీ ముందుంచడానికి ప్రయత్నం చేస్తాను. ఆయన ఒక మంచి సీసపద్యం రాశారు. తెలుగు భాషయే మంచి కలకండ, నే తెలుగు వల్లభుడనే వల్లభుండనియే శ్రీ వల్లభుడిట. తెలుగు భాషయే మంచి కలకండ, నే తెలుగు వల్లభుండనియే శ్రీ వల్లభుడిట. ఆచార మందములు అందలం వెక్కించి మనువునే వెలయించు ఘనతేజట. ఆచార మందములు అందలం వెక్కించి మనువునే వెలయించు ఘనత ఎచట. భామ కోపము దీర్ప పారిజాతము తెచ్చి పెరటిలో నాటి సర్వేశుడిచట. భామ కోపము దీర్ప పారిజాతము తెచ్చి పెరటిలో నాటి సర్వేశుడిచట. కావ్యములు రచించి కవుల నూరేగించి పల్లకీ మోసిరి ప్రభువులిచట. కావ్యములు రచించి కవుల నూరేగించి పల్లకీ మోసిరి ప్రభువులిచట. దిగ్గజములన్నీ దిగివచ్చి నిగ్గుదీరి భువన విజయాన నిలిచి త్రిభువనములకు తెలుగు కవితల జిలుగు వెలుగు నింపి తీయదనములు పంచిన తెలుగు నేల. దిగ్గజములన్నీ దిగి వచ్చి నిగ్గుదీరి భువన విజయాన నిలిచి త్రిభువనములకు తెలుగు కవితల జిలుగులు వెలుగు నింపి తీయదనములు పంచిన తెలుగు నేల. స్వర్ణయుగంలో వెళ్లి విరిసిన తెలుగుదనాన్ని, సాహిత్య సగుసుదనాన్ని మరోమారి విని ఆనందించిన మన తెలుగు తల్లి మన తెలుగు తల్లికి వినయపూర్వక కృతజ్ఞతాది వందనములు. కొద్ది క్షణాల్లో కార్యక్రమం ముగియనున్నది. ఈ కార్యక్రమాలు నిర్వహించడానికి నడుం కట్టి ఎంతో పట్టుదలతో సమర్థవంతంగా నడిపిస్తున్న శ్రీ వెన్నెలగంటి మధు గారు, శ్రీ దివాకర రాజశేఖర్ గారు, శ్రీ శివయ్య గారి కుటుంబాలు, కార్యకర్తలకు, సహాయకులకు, ఇంకా ఎందరో మహానుభావులకు అందరికీ వందనాలు.
ఇంత సేపు భాషాభిమానంతో మీ అముక్తమైన ఐమ్ సారీ ఇంత సేపు భాషాభిమానంతో మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి ఈ సమావేశాన్ని విజయవంతం చేసిన మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞతాది వందనాలు. రానున్న లహరీ కార్యక్రమాన్ని గురించి తెలుపవలసిందిగా శ్రీ సీతంరాజు రవిచంద్రమూర్తి గారిని కోరుతూ మీ నుండి సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. కృష్ణానది తీరంతో ప్రారంభించి మాకు ఇష్టమైనటువంటి విజయవాడ కృష్ణానది తీరంతో మొదలెట్టి గంగానదికి యమునా నది కావేరిని స్పర్శించి శాస్త్రి గారు ఎంతో అద్భుతంగా మనకి ఇవాళ ముఖ్యమైనటువంటి మూడు సాహితీ స్వర్ణయుగంలో భాగాన్ని వివరించారు. అది నాకు ఎంతో నచ్చింది. ముఖ్యంగా ఆయన చెప్పిన శైలి నాకు ఎంతో నచ్చింది. నేను ఉపాధ్యాయుని కదా, అందుకని చెప్పే అంశం కన్నా చెప్పే పద్ధతి మీద ఎక్కువ నాకు అభిరుచి ఉందన్నమాట. వారు చెప్పే పద్ధతి ఆ కథలాగా దాన్ని చెప్పడం, మనల్ని ఆ చారిత్రక అంశాలను కూడా తీసుకొచ్చి మనకు చెప్పడం చాలా అద్భుతంగా నచ్చింది. సో ఈ కార్యక్రమం ఇంతటితో ముగుస్తుంది. వచ్చే మళ్ళా సెప్టెంబర్ 15 మళ్ళా ఇదే టైంకి పొద్దున 9 క్షమించాలి అందరూ కలిసి మనం మరొకసారి శాస్త్రి గారు చెప్పేటువంటి అద్భుత విషయాలు తెలుసుకుందాం. నమస్కారం.